హలో మై ఛాంపియన్స్ ఎలా ఉన్నారు సో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ చాప్టర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది కాబట్టి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ నేర్చుకోవడం చాలా అవసరం కదా అందరికందరికీ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఎందుకు నేర్చుకోవాలి ఎందుకంటే మనకి నీట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్సీఆర్టీ నుంచి అడుగుతున్నారు ఓకే సో అందుకు ఎన్సీఆర్టీ మనం లైన్ బై లైన్ నేర్చుకుంటాం ఓకే సో ఈ చాప్టర్ అంతా చాలా ఇంపార్టెంట్ దీంట్లోని చాలా అప్లికేషన్ బేస్డ్ అంతా మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుంటాం బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్లో దీంట్లో మనం ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ అంతా ఏవైతే ఉన్నాయో బయోటెక్నాలజీ అనేది ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మెయిన్ ప్రిన్సిపల్స్ ఏమిటి ఓకే సూత్రాలు దాని తర్వాత దాని దాన్ని అలా దాంట్లో జరిగే ప్రాసెసెస్ ఏమిటి ఓకే అది సో ఇవన్నీ మనం నేర్చుకుంటాం సో స్టేట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ ఎండ్ ఆఫ్ ద సెషన్ సెషన్ ఎండ్ వరకు ఉండండి మొత్తం అన్నీ క్లియర్గా నేర్చేసుకుంటారు మీరు ఓకే ఫైన్ సరే లైన్ బై లైన్ అన్ని ఒక్కొక్కటి లైన్ బై లైన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేర్చుకుంటాం సో మొత్తం చూసేద్దాం సరేనండి మొదలు పెడదామా లెట్స్ బిగిన్ ఫస్ట్ లైన్ నుంచి మొదలెడదాం బయోటెక్నాలజీ అంటే ఏమిటి అంటే బయో అంటే బయాలజీ టెక్నాలజీ అంటే ఏదైతే టెక్నాలజీ మనం బయాలజీతో పాటు కంబైన్ చేస్తున్నామో దాన్ని మనం కలుపుకొని బయోటెక్నాలజీ అంటున్నాం ఓకే సో మోడర్న్ టెక్నాలజీని మనం బయాలజీతో కంబైన్ చేసిన తర్వాత దొరికిన సైన్సే మనకి బయోటెక్నాలజీ అని మనం లేమంటమ్స్ అంటే నార్మల్గా మనం మాట్లాడుకోవచ్చు కాపోతే డిఫినిషన్ వైస్ చూసుకుంటే బయోటెక్నాలజీ డీల్స్ విత్ టెక్నిక్స్ ఆఫ్ यूजिंग లైవ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎంజైమ్స్ లైవ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎంజైమ్స్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ టు ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ యూస్ఫుల్ టు హ్యూమన్స్ టు ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ యూస్ఫుల్ టు హ్యూమన్స్ అంటే మనుషులకి ఉపయోగపడే ఏవైతే ఎన్జైమ్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేసి బయో టెక్ ఒక టెక్ మంచి టెక్నాలజీ వాడుకొని ఏదైతే ప్రాసెస్ అంతా ఉందో దాన్ని మనం బయోటెక్నాలజీ అని అంటాం సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఏదైతే డెఫినేషన్ ఉన్నదో ఓకే ఇది ఇంపార్టెంట్ మనకి సో ఎక్కువగా మనకి ఈఎఫ్బిఏ డెఫినేషన్ ఇచ్చింది ఈఎఫ్బి డెఫినేషన్ మనం ఎక్కువగా ఫాలో అవుతాం యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళే దాన్ని డెఫినేషన్ ఇచ్చారు

కర్డు బ్రెడ్ వైన్ ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ కింద వస్తాయి ఎవర్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ రెస్ట్రిక్టెడ్ సెన్స్ టుడే టు రిఫర్ సచ్ ఆఫ్ దోస్ ప్రాసెసెస్ విచ్ కెన్ యూస్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్ టు అచీవ్ ద సేమ్ ఆన్ అ లార్జర్ స్కేల్ ఇప్పుడు మనకి ఇవన్నీ కర్డు బటన్ మన కర్డు బ్రెడ్ వైన్ ఏదైతే ఉందో ఇది స్మాలర్ స్కేల్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం మనం బేసిక్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఏదైతే మనం ఇప్పుడు ఎన్జైన్స్ ఉన్నాయి ఓకే బోల్డ్ అన్ని ఎన్జైమ్స్ ఉన్నాయి దాని తర్వాత బోల్డ్ అన్ని డ్రగ్స్ మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ అన్నీ ఒక లార్జర్ పాపులేషన్ కన్సర్ట్ చేయాలి మనం సో దాట్ కమ్స్ అండర్ మోడర్న్ బయోటెక్నాలజీ ఇదంతా ఏదైతే ఉందో కర్డు బ్రెడ్ వైన్ ఇది ఓల్డ్ బయోటెక్నాలజీ కింద వస్తుంది ఓకే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్ మనం వాడుకొని లార్జర్ స్కేల్లో ఎప్పుడైతే అదే అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు మెడిసిన్స్ డ్రగ్స్ ఇంకా ఎన్జైమ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాము దాన్ని మనం మోడర్న్ బయోటెక్నాలజీ కింద మాట్లాడుకుంటున్నాం ఫర్దర్ మెనీ అదర్ ప్రాసెసెస్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అండర్ బయోటెక్నాలజీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ లీడింగ్ టు టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఒకటి ఓకే ఫైన్ దాని తర్వాత మనం ఇప్పటివరకు ఇంకోటి ఏంటి కర్డు బ్రెడ్ ఇంకేంటి వైను వీటన్నిటి గురించి మాట్లాడుకునేవన్నీ ప్రొడ్యూస్ చేయడం కూడా బయోటెక్ కొంద వస్తుంది దాని తర్వాత ఎంజైమ్స్ మెడిసిన్స్ టిక్స్ ఓకే ఇవన్నీ బయోటెక్ కింద వస్తాయి సింతసైజింగ్ జీన్ అండ్ యూజింగ్ ఇట్ డెవలపింగ్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఓకే ఫోర్ వ్యాక్సిన్స్ ఓకే ఆర్ కరెక్టింగ్ అ డిఫెక్టివ్ జీన్ యాజ్ పార్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక జీన్ పాడైపోయి ఉంది దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం అది కూడా బయోటెక్ కిందే వస్తుంది సరే ద యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ

అంద అందిస్తున్నాము మనుషులకి మన హ్యూమన్ హ్యూమన్స్ అందరికీ మన అందరి మొత్తం వరల్డ్కి దాన్ని మనం బయోటెక్నాలజీ కింద మాట్లాడుకుంటాం అని చెప్పారు సరే ఇప్పుడు ఈ మాలిక్యులర్ ఎనలాగ్స్ అంటే ఏమిటంటే వెక్టర్స్ ఎన్జైమ్స్ అవన్నీ మనకి మాలిక్యులర్ ఎనలాగ్స్ కింద కౌంట్ అవుతాయి సరేనా ఫైన్ ఓకే సరే మొదలెడదాం పదండి ఫైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ రెండే రెండు మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఫస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇంకా ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ రెండు చదువుకుందాం అమంగ్ మెనీ ద టూ కోర్ టెక్నిక్స్ దట్ ఎనేబుల్ బర్త్ ఆఫ్ మోడర్న్ బయోటెక్నాలజీ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ టు ఆల్టర్ ద కెమిస్ట్రీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ టెక్నిక్స్ టు ఆల్టర్ ద కెమిస్ట్రీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో డిఎన్ఏండి ఆర్ఎన్ఏ అని దాని కెమిస్ట్రీ దాంట్లో నా న్యూక్లోటైడ్ సీక్వెన్స్ మార్చడం జీన్స్ ది సీక్వెన్స్ మార్చడం కొత్త జీన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం బ్యాడ్ జీన్స్ని రిమూవ్ చేయడం ఇదన్నీ జె జెనెటిక్ ఇంజనీరింగ్ కింద వస్తుంది ఇంట్రడ్యూస్ దీస్ ఇన్ టు ద హోస్ట్ ఆర్గనిజంస్ అండ్ దస్ చేంజ్ ద ఫీనో టైప్ ఆఫ్ ది హోస్ట్ ఆర్గనిజం ఒక ఆర్గనిజంలోని ఒక ఆర్గనిజంలో పర్టికులర్లీ ఒక జీన్ ఉన్నది ఆ జీన్ వల్ల ఆర్గనిజంలో ఫర్ సపోజు క నా కళ్ళు ఫర్ సపోజ్ బ్రౌన్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కొంతమంది కళ్ళు బ్రౌను గ్రీను ఇంకా బ్లూ కలర్లో కూడా ఉంటాయి కదా బ్రౌనిష్ గ్రీనిష్ బ్లూయిష్ కలర్ కూడా వస్తుంది లైట్గా ఎల్లోష్ కలర్ కూడా వస్తుంది కొందరిలోని ఓకే సో ఇది ఎందుకు అంటే కొన్ని జీన్స్ వల్ల సో ఒక నాలో ఒక పర్టికులర్ ఏంటది ఒక ప పర్టికులర్ పిల్లల్లోని నాకు ఏం కావాలి ఓకే నాకు బ్లూయిష్ కలర్ కళ్ళు కావాలంటే నేను పర్టికులర్గా ఆ జీన్ ఆ పర్సన్లో ఇంట్రడ్యూస్ చేశాను అంటే డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఓన్లీ ఫీటర్ డెవలప్మెంట్ టైంలోనే నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇంకా కళ్ళు ఫామ్ అవుతున్న టైంలోనే అంటే ఆ పర్టికులర్ ఆ శిశువులోని గ్యారంటీగా ఆ కన్నుది కలర్ రావచ్చు ఓకే సో ఇవన్నీ బయోటెక్నాలజీ త్రూగానే సాధ్యం అవుతుంది దా దాన్ని ఫినోటైప్ అంటాం ఫినోటైప్ అంటే ఎక్స్ప్రెషన్ ఏది మనకు కనిపిస్తున్నది ఏది ఏ జీన్ ది ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ద జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ద ఎక్స్ప్రెషన్ దట్ వీ కెన్ సీ ఏదైతే మనం చూడగలమో దాన్ని మనం ఫినోటైప్ అంటాం దాని తర్వాత బయోప్రాసెస్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టెరైల్ మైక్రోబియల్ కంటామినేషన్ ఫ్రీ యాంబియన్స్ అంటే ఎలాంటి కంటామినేషన్ లేకుండా ఓకే ఎలాంటి అక్కడ ఎలాంటి వేరే హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ కంటామినేటింగ్ ఆర్గనిజమ్స్ ఆ ఆర్గనిజమ్స్ వల్ల ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో అది చేయలేకుండా మనకి రిజల్ట్స్ పాడైపోయి ఓకే కంటామినేషన్ అది జరగకుండా మొత్తం స్టెరైల్ ఎన్వైరన్మెంట్ మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఏ పర్టిక్యులర్ జీన్ అయితే మనం యాంప్లిఫై చేద్దాం అనుకుంటున్నాం లేదంటే ఒక పర్టికులర్ ఆర్గనిజంని గ్రో చేద్దాం అనుకుంటున్నాం మైక్రో ఆర్గనిజంని అలా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇంకేది హార్మ్ఫుల్ ఆర్గనిజం మనకు అవసరం లేని ఆర్గనిజం అక్కడ గ్రో అవ్వకూడదు అది అవ్వకుండా ఉండాలంటే మనం స్టెరైల్ కండిషన్స్ అనేవి మెయింటైన్ చేస్తాం ల్యాబ్లో ఓకే ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెసెస్ టు ఎనేబుల్ గ్రోత్ ఆఫ్ ఓన్లీ ద డిజైర్డ్ మైక్రో బార్ సెల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోటెక్నాలజికల్ ప్రొడక్ట్స్ లైక్ యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్స్ ఎన్జైమ్స్ ఎక్సెట్రా మన యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్ సెన్జైమ్స్ ఇదే ప్రొసీజర్ త్రూగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఓకే ప్రిన్సిపల్స్ అయిపోయి ప్రిన్సిపల్స్ అయిపోయి ప్రిన్సిపల్స్తో పాటు మనం ఇంకొన్ని విషయాలు లైట్గా తెలుసుకోవాలి రండి యూ ప్రాబిలీ అప్రిషియేట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రిపొడక్షన్ ఆర్ ఏ సెక్సువల్ రిప్రడక్షన్ ద ఫార్మర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ వేరియేషన్స్ అండ్ ఫార్ములేషన్స్ ఆఫ్ యునిక్ కాంబినేషన్స్ ఆఫ్ జెనెటిక్ సెటప్ ఏమవుతుంది సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏం జరుగుతుంది జెనెటిక్ రికాంబినేషన్ అనేది జరుగుతుంది జెనెటిక్ రీకాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ ఇది జరుగుతుంది ప్యాకెటింగ్ స్టేజ్ జరుగుతుంది సెల్ సైకిల్ సెల్ డివిజన్ మనం చదువుకున్నాం అందులో జరుగుతుంది కదా సో సమ్ ఆఫ్ విచ్ బి బెనిఫిషియల్ టు ది ఆర్గనిజం యాజ్ వెల్ యాస్ ద పాపులేషన్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రిజర్వ్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వైల్ సెక్షువల్ రీప్రొడక్షన్ పర్మిట్స్ వేరియేషన్ ఓకే ఏ సెక్షువల్ రీపొడక్షన్ ఏదైతే ఉందో ఎలాంటి జెనటిక్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్లో ఉందో అదే ఆఫ్షన్లోకి వెళ్ళేటట్టు ట్రై చేస్తుంది మనం బైనరీ ఫిజిన్ అది చదువుకుంటే బ్యాక్టీరియాలో అందేం జరుగుతున్నది కంప్లీట్గా క్లోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి మైటాసిస్ త్రోగా కంప్లీట్గా క్లోన్ ప్రొడ్యూస్ అవుతున్నారు సేమ్ సెల్లే ఒక పేరెంట్ నుంచి రెండు డాటర్ సెల్స్ వచ్చినా కూడాను రెండు సెల్స్ మొత్తం పేరెంట్గా డిక్టోగా అలాగే ఉంటాయి సో అక్కడ ఏం అంటే జెనటిక్ మెటీరియల్ ఎలాంటి చేంజెస్ రావట్లేదు దాని అరేంజ్మెంట్లోని ఓకే దాని కెమిస్ట్రీలో ఎలాంటి చేంజెస్ లేవు కాకపోతే సెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేస్తే సెక్షువల్ రీప్రడక్షన్లో జెనెటిక్ రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల వేరియేషన్ అనేది జరుగుతుంది సో దిస్ విల్ లీడ్ టు దిస్ విల్ లీడ్ టు వేరియేషన్ దిస్ విల్ లీడ్ టు వేరియేషన్ ఓకే వేరియేషన్ ఒక్క నిమిషం ఓకే దిస్ విల్ లీడ్ టు వేరియేషన్ అది నా ఇక్కడ ట్రెడిషనల్ హైబ్రడైజేషన్ ప్రొసీజర్స్ యూస్డ్ ఇన్ ద ప్లాంట్ అండ్ యానిమల్ బ్రీడింగ్ వెరీ ఆఫెన్ లీడ్ టు ఇన్క్లూషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ అన్డిజైరబుల్ రీన్స్ ట్రెడిషనల్గా ఏం చేస్తారంటే ప్లాంట్ బ్రీడింగ్ అయినా యానిమల్ బ్రీడింగ్ అయినా మనకు కావాల్సిన ప్లాంట్ లేదంటే మనకు కావాల్సిన యానిమల్ కావాలంటే బ్రీడింగ్ అనేది చేస్తారు ఫార్మర్స్ అది కామన్ అది జరుగుతుంది నార్మల్గా ఫార్మర్స్ అయినా ఈజీగా చేయొచ్చు సైంటిస్ట్ కూడా చేయొచ్చు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే బ్రీడింగ్లోని మనం అక్కర్లేని ఏవైతే జీన్స్ ఉన్నాయో దేనివల్ల అయితే మనకి ఏవి ఉపయోగం లేదు దానివల్ల ఇంకా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వాటిని రిమూవ్ చేయడం మాత్రం కుదరదు సో అలా చేయాలి అంటే మనం బయోటెక్నాలజీని వాడుకుంటాం అలాంగ్ విత్ ద డిజైర్డ్ జీన్స్ ఏంటి మల్టిప్లికేషన్ అండ్ ఇంక్లూషన్ ఆఫ్ అన్ జీన్స్ అనేది జరుగుతుంది హైబ్రడైజేషన్ టెక్నిక్స్లో ద టెక్నిక్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ విచ్ క్రియేషన్ ఆఫ్ ఇంక్లూడ్ రికమినేషన్ రికామినండ్ డిఎన్ఏ అంటే ఆర్డిఎన్ఏ అంటాం దీన్ని ఇన్ని యూజ్ ఆఫ్ జీన్ క్లోనింగ్ అండ్ జీన్ ట్రాన్స్ఫర్ ఓవర్కమ్ దిస్ లిమిటేషన్ అండ్ అలౌజ్ అస్ టు ఐసోలేట్ అండ్ ఇంట్రడ్యూస్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ వితౌట్ ఇంట్రడ్యూసింగ్ అన్డిజైరబుల్ జీన్స్ ఇన్ ద టార్గెట్ ఆర్గనిజం అది సో మనం ఏదైతే జీన్స్ మనకు అక్కర్లేదో మనకి ఏది ఉపయోగం లేదో వాటిని తీసి పక్కన పడేసి కావలసినవి మాత్రం మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ ఆర్గనిజంలో ఏదైతే ఆర్గనిజంలో మనం ఆ జీన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ సపోజు రెండు ఆవులు ఉన్నాయి ఒక ఆవు నుంచి పా ఒక ఆవుది ఒక ఆవులో ఏంటంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నది కానీ అది పాలు చాలా తక్కువ ఇస్తుంది దాని స్ట్రెంగ్త్ అది చాలా బాగుంది ఎక్కువ రోజుల వరకు పాలు ఇవ్వగలుగుతుంది ఇంకొక ఆవు ఉన్నది దాని లైఫ్ స్పాన్ తక్కువ ఎక్కువ రోజుల వరకు పాలు ఇవ్వలేదు కాకపోతే దా పాలు ఇచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకో క్వాంటిటీ ఏదైతే ఉందో అది చాలా మంచిగా ఇస్తున్నది అది సో మనం ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఓకే బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు ఆవుల్లోని ఈ రెండు ఆవుల్లోని వాళ్ళు ఏం చేస్తారు బ్రీడింగ్ అనేది చేస్తారు యానిమల్ బ్రీడింగ్లోని అలా చేసినప్పుడు వాళ్ళది ఏదైతే శిశు వస్తుందో రెండా నుంచి ఏదైతే కొత్త శిశువు వస్తుందో ఓకే కాఫ్ ఏదైతే వస్తుందో ఓకే దాంట్లో మనం ఏం చూస్తామంటే ఇంప్రూవ్డ్ లైఫ్ స్పాన్ ఉన్నది ఎక్కువ రోజుల వరకు ఉండగలదు పాలు ఇవ్వగలదు అది కాకుండా మంచి క్వాలిటీ ఇంకా క్వాంటిటీ కూడా ఇవ్వగలదు పాలది ఇప్పుడు మనకి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీటన్నిటిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ కూడా దాంట్లో రావడానికి అప్పుడప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ ఛాన్సెస్ని మనం ఎలిమినేట్ చేసేస్తూ ఓన్లీ మనకు కావాల్సిన క్వాలిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం బయోటెక్నాలజీది హెల్ప్ తీసుకుంటాం ఓకే అది అనమాట మాట్లాడుతున్నాం మనం సరే ఫైన్ ఇప్పుడు డూ యూ నో ద లైక్లీ ఫిట్ ఆఫ్ అ పీస్ ఆఫ్ డిఎన్ఏ విచ్ ఇస్ సమ్హ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు అన్ ఏలియన్ ఆర్గనిజం ఒక డిఎన్ఏ పీస్ మనం తీసాం మనకు కావాల్సింది దాన్ని ఏం చేసాం మనం ఒక కొత్త ఆర్గనిజంలో ఇంట్రడ్యూస్ చేసాం చేసి దాంట్లో మనం ఆ చేంజెస్ రావాలని కోరుకుంటున్నాం మనం ఏదైతే అనుకుంటున్నామో పాలు మంచిగా ఇవ్వాలి ఒక ఆవు సో ఆవు ఇంకా డెవలప్ అవుతుంటున్నప్పుడే ఆ ఆవు ఇంకా ఆవు కడుపులో ఒక ఒక ఏదైతే శిశువు ఆవు ఉన్నదో ఓకే ఆ ఆవు ఇంకా డెవలప్ అవుతున్నప్పుడే ఓకే ద బేబీ కాఫ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డెవలపింగ్ ఇన్ సైడ్ ద ఫీటర్స్ ఆఫ్ ద కౌ దే వీ కెన్ ఇంట్రడ్యూస్ అ జీన్ విచ్ విల్ కాస్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మిల్క్ క్వాలిటీ ఆ మిల్క్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసే జీన్ని మనం ఆ టైంలోనే ఇంట్రడ్యూస్ చేసేయచ్చు సో మనం ఎలా చేస్తాం దాన్ని మోస్ట్ లైక్లీ దిస్ పీస్ ఆఫ్ డిఎన్ఏ వుడ్ నాట్ బి ఏబుల్ టు మల్టిప్లై ఇట్ సెల్ఫ్ ఇన్ ద ప్రాజెనీ సెల్స్ ఆఫ్ ది ఆర్గనిజం అలా డైరెక్ట్గా డిఎన్ఏ పీస్ పడేస్తే అది ఆటోమేటికలీ మల్టిప్లై చేసుకోగలదా చేసుకోలేదు అది దానికి ఆ కేపబిలిటీ లేదు సో బట్ వెన్ ఇట్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ టు అ జీన్ోమ్ ఆఫ్ రిసీపియం ఇట్ మే మల్టిప్లైడ్ అండ్ బీ ఇన్హరిటెడ్ అలాంగ్ విత్ ద హోస్ట్ డిఎన్ఏ అంటే నాది ఇప్పుడు ఫర్ సపోజు ఇది హోస్ సెల్ ఇది బయట నుంచి ఒక జీన్ ని నేను పంపించాను ఒక నిమిషం నేను బయట నుంచి ఒక జీన్ని పంపిస్తున్నాను ఇగో ఒక జీన్ ఉన్నది లోపల ఈ ఆర్గనిజమ్ ఏదైతే ఉన్నదో అది ఇలా ఉన్నది డిఎన్ఏ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ దీన్ని పంపించినా కూడా ఇది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మల్టీప్లై అయ్యి దాని నుంచి ప్రోడక్ట్స్ రావడం కష్టం సో ఈజీగా మనం చేయగలిగేది చేయగలిగేదేమిటి మనం చేయగలిగేది ఏమిటి మనం ఏం చేయొచ్చు దీన్ని లోపలికి తీసుకొని వచ్చి ఓకే ఎప్పుడైతే ఈ ఆర్గనిజం ఉన్నదో ఆర్గనిజంది జీనోంలోనే డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసేయాలి దాని ఏదైతే మొత్తం డిఎన్ఏ ఉందో దాంట్లోనే కొత్తగా దీన్ని యాడ్ చేసేయాలి చూడండి సపోజ్ ఇది ఇలా ఉన్నది అంటే దీంతో పాటు దీన్ని కూడా మనం యాడ్ చేసేసాడు అదే చెప్పడండి ఇలా యాడ్ చేసేసినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త డీన్ కొత్త జీన్ నుంచి కూడా ప్రోడక్ట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి సో అప్పుడు యాక్చువల్గా మనం అనుకునే పని జరుగుతుంది ఎప్పటివరకు అయితే మనం దాన్ని డైరెక్ట్గా దాంతోపాటు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయము వరకు ఆ ప్రాసెస్ జరగదు మనలో నార్మల్గా బ్యాక్టీరియాలో చూస్తే ప్లాస్మిట్స్ ఉంటాయి విచ్ ఆర్ ద ఎక్స్ట్రా క్రోమోజోమల్ జీన్స్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డీఎన్ఏ అంటారు దాన్ని ఓకే ఆటోనామస్ పార్ట్ ఆఫ్ డి ఆటోనామస్ డిఎన్ఏ అని కూడా అంటారు ఎందుకంటే దానికి దానికి నార్మల్ డిఎన్ఏతో సంబంధం లేదు జెనెటిక్ మెటీరియల్తో సంబంధం లేదు దా అది ఎందుకు ఉన్నది ఒక బ్యాక్టీరియాలో ఆ బ్యాక్టీరియాకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రొటెక్టివ్ క్వాలిటీస్ ఇవ్వడానికి రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఏమైనా యాంటీబయాటిక్స్ ఉన్నాయి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి లేదంటే మన్ హై టెంపరేచర్స్ లేదంటే లో పిహెచ్ కండిషన్స్ ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ ప్రెషర్ ఉన్న కండిషన్స్ అన్నిటినీ ఆ బ్యాక్టీరియాని ఎక్విప్ చేయడానికి ప్లాస్మిడ్స్ కొన్ని ప్రోటీన్స్ అనేవి ఫామ్ చేస్తాయి సో అవే ప్లాస్మిడ్స్ మనం వాడుకొని మనం కావలసిన జీన్ని మనం ఆర్గనిజమ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం చేస్తాం ఇంట్రొడ్యూస్ చేయడం చేస్తాం అదే ఎలాగో మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము సో దిస్ ఈస్ బికాస్ ద ఏలియన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ రైట్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రెప్లికేట్ అంటే రెప్లికేట్ అంటే కాపీస్ ఫామ్ చేయడం ఇన్ క్రోమోజోమ్ దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ కాల్డ్ ద ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఎక్కడి నుంచి అయితే రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇనిషియేటింగ్ రెప్లికేషన్

ఒక స్టాండ్ నుంచి ఒక పాత స్టాండ్ అలాగే ఉండి మళ్ళీ ఇంకో కొత్త స్టాండ్ మళ్ళీ ఒక పాత్ స్టాండ్ మళ్ళీ కొత్త స్టాండ్ అలా ఫామ్ అవుతుంది ఓకే అది సో విచ్ హ్యాజ్ అ స్పెసిఫిక్ సీక్వెన్స్ నోన్ యాజ్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సో దస్ అన్ ఏలియన్ డిఎన్ఏ ఈస్ లింక్డ్ విత్ ద ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సో దాట్ దిస్ ఏలియన్ పీస్ ఆఫ్ డిఎన్ఏ కెన్ రెప్లికేట్ అండ్ మల్టిప్లై ఇట్సెల్ఫ్ ఇన్ ద హోస్ట్ ఆర్గనిజం సో దాన్ని ఇంటిగ్రేట్ చేసేసినప్పుడు హోస్ట్ ఆర్గనిజంలో ఉన్న డిఎన్ఏతో ఇంటిగ్రేట్ చేసేసినప్పుడు ఏమవుతుంది మనకి అది రెప్లికేట్ అయ్యి మనకి ప్రోడక్ట్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయి ప్రోడక్ట్ అంటే ప్రోటీనే బేసిక్గా మనం ప్రోడక్ట్స్ అని ఎప్పుడైతే అనుకుంటున్నా మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ విచ్ వ్యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ ఇర్ ప్రోటీన్స్ ఆర్ ఎన్జైమ్స్ ఆర్ హార్మోన్స్ ఎసెట్రా దిస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ అస్ క్లోనింగ్ జీన్ క్లోనింగ్ అంటారు ఆర్ మేకింగ్ మల్టిపల్ ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ ఎనీ టెంప్లెట్ డిఎన్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మల్టిపల్ కాపీస్ ఫామ్ చేస్తాం అనేది ఈ చాప్టర్ ముందు మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది సో డోంట్ వరీ ఓకే అది నెక్స్ట్ లెట్ లెటెస్ట్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ ఇన్సెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ రికార్మినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫస్ట్ రికామినెంట్ డిఎన్ఏ ఇమర్స్ ఫ్రమ్ పాసిబిలిటీ ఆఫ్ లింకింగ్ అ జీన్ అండ్ కోడింగ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విత్ నేటివ్ ప్లాస్మిడ్ నేను చెప్పాను మీకు ఇప్పుడేది ఈ ప్లాస్మిడ్ అనేది ఎందులో ఉంటుంది ప్రోకెరియాడ్స్లోనే ఉంటుంది ప్లాస్మిడ్ ఎందులో ఎవరిలో ఉంటుంది ప్రోకెరియాడ్స్లో ఉంటుంది సో ప్రొడ్ ఈస్ అ ప్లాస్మెంట్ అటానమస్లీ రెప్లికేటింగ్ సర్క్యులర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఆఫ్ సాల్మోనల్లా టైఫిన్ యూరియం ఫస్ట్ సాల్మోనల్లా టైఫిన్ యూరియంలోని అబ్జర్వ్ చేశారు సాల్మోనల్లా టైఫిన్ యూరియం సాల్మోనల్లా టైఫిన్ ఏం చేస్తుంది టైఫాయిడ్ 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 ఏదైతే జబ్బు ఉందో అది కాస్ చేస్తుంది సో అది ఎలా కాస్ట్ చేస్తుంది అంటే ఆ ప్లాస్మిడ్ వల్ల కాస్ట్ చేస్తున్నది కాబట్టి అందుకే ఆ ప్లాస్మిడ్ అంత పవర్ఫుల్ అనమాట సో అందుకే ఆ ప్లాస్మేడ్ దా అంత కేపబిలిటీ స్టడీ చేయడం మొదలెట్టారు స్టాన్లీ కోహెన్ అండ్ హెర్బర్ట్ బాయర్ చాలా ఇంపార్టెంట్ ఇది స్టాన్లీ కోహెన్ అండ్ హెర్బర్ట్ బాయర్ ఇద్దరు సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో అకాంప్లిష్డ్ దిస్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ బై ఐసోలేటింగ్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ బై కటింగ్ అవుట్ అ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ అ ప్లాస్మిడ్ విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫరింగ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇదేం చేస్తున్నది అంటే ఇప్పుడు ఈ శాల్మోనల్ల టైఫిన్ యూరియం మన బాడీలో ఏం చేస్తుంది ఒకసారి ఎంట్రీ కొట్టగానే టైఫాయిడ్ అనే ఏదైతే జబ్బు ఉన్నదో అది కాస్ట్ చేస్తుంది ఇప్పుడు అది ఎలా కాస్ట్ చేస్తున్నది అని రీసెర్చ్ మొదలెట్టినప్పుడు దాంట్లో ఏదైతే ఎక్స్ట్రా క్రోమోజోమల్ సర్కులర్ డిఎన్ఏ ఉందో ప్లాస్మో దానివల్ల అది అవుతున్నదని చూసారు అది ఎందుకలా అవుతున్నది అంటే దానికి ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చిన అదేం చేయలేకపోతున్నాయి ఆ యాంటీబయాటిక్స్ దాన్ని ఎందుకు ఎందుకంటే ఆ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఎలా వస్తున్నది రెసిస్టెన్స్ అంటే దాని నుంచి ప్రొటెక్షన్ ఆ యాంటీబయాటిక్ ఏం చేయాలి బేసికలీ యాంటీబయాటిక్స్ అనేటి యాంటీ బయోటిక్స్ అంటే బయోటిక్స్ అంటే లైఫ్ లివింగ్ ఆర్గానిజం యాంటీ అంటే దానికి అగేన్స్ట్గా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన బాడీలో బ్యాక్టీరియా అటాక్ చేసేవి వాటిని మనం ఏదో చంపేయాలి లేదంటే ఆపాలి స్ప్రెడ్ అవ్వకుండా మల్టీప్లై అవ్వకుండా మన బాడీలో ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా సో దానికోసం మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు మనకి డాక్టర్స్ మనం ఎప్పుడు వెళ్ళినాను మనకి జలుబైనా దగ్గైనా ఏదైనాను ఓకే హెల్త్ ఇష్యూస్ ఏమి వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా ఇప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే ఇంపార్టెంట్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వగానే ఏం చేస్తే యాంటీబయాటిక్స్ వెళ్ళి మన బాడీలో పెరుగుతున్న బ్యాక్టీరియా ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నదో యాంట్రీగొటేషన్దో దాన్ని వెళ్ళి చంపేయాలి కాకపోతే ఈ శాల్మోనల్ టైఫీనియంకి ఏ ఒక పర్టికులర్ యాంటీబయాటిక్ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో ఆ టైంలో దానికి ఏమీ అవ్వట్లేదు ఎంత యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు అది మల్టిప్లై అయిపోయి మనుషుల్ని ఈజీగా ఇంకా ఇంకా జబ్బు జబ్బు చేసేస్తున్నారు సో అప్పుడు ఏం చేశారు అంటే అది ఎందుకు అలా చేస్తున్నదని ఫస్ట్ దాన్ని ఐసోలేట్ చూసి చెక్ చేస్తే దాంట్లో ఒక సర్కులర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఉంది ఓకే ఆ డిఎన్ఏ ఏం చేయగలుస్తున్నది దానికి ఆ యాంటీబయోటిక్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేస్తున్నది ఆ యాంటీబయాటిక్కి ఆ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో శాల్మోనలాగా ఏం చేయకుండా లోపల నుంచి కొన్ని ప్రోటీన్స్ని రిలీజ్ చేసి దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇది ఈ ప్రొటెక్షన్ని మనం ఏమంటా అంటాం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటాం ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఎక్కువగా ప్లాస్మెట్సే ప్రొవైడ్ చేస్తాయి ఇంక ఈ ప్లాస్మెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ దే ఆర్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ప్రో కెరియాడ్స్ యూ కెరియాడ్స్లో ఉండవు ఓన్లీ ప్రో కెరియాడ్స్ విల్ హ్యావ్ దెమ్ ప్రో కెరియాడ్స్ బ్యాక్టీరియాలోనే ఎక్కువగా ఉంటుంది సరేనా ఫైన్ ఓకే అది ద కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్ బికేమ్ పాజిబుల్ విత్ ద డిస్కవరీ కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ వెరీ స్పెసిఫిక్ లొకేషన్స్ బికేమ్ వెరీ పాజిబుల్ బికేమ్ పాజిబుల్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ద సో కాల్డ్ మాలిక్యులర్ సిజస్ దట్ ఈస్ రెస్ట్రిక్షన్ ఎన్జైమ్స్ రెస్ట్రిక్షన్ ఎన్జైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకొని డిఎన్ఈని ఎక్కడ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కట్ చేయాలి ఇప్పుడు మనం ఫర్దర్ ప్రాసెస్ ఏమిటి ఒకసారి మనం ప్లాజ్మీని ఐడెంటిఫై చేసాం మనకు కావాల్సిన జీన్ ఫస్ట్ ప్రా ఫస్ట్ స్టెప్ ఏమిటి మనకు కావాల్సిన జీన్ని మనం ఐడెంటిఫై చేయాలి మనకి ఏ జీన్ కావాలి మనం ఏ జీన్ని డిజైర్ అని చేసుకుంటున్నాం మనం ఒక ఆర్గనిజం నుంచి తీసి ఇంకో ఆర్గనిజంలోని ఆ జీన్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి మెయిన్గా మనం బయోటెక్నాలజీలో ఇదే చేస్తాం మనకు కావాల్సిన ఇంజీ ఒక దగ్గర నుంచి తీసి ఒక వెక్టర్లోని యాడ్ చేసి ప్లాస్మిడ్ లాంటి వెక్టరు లేదంటే బ్యాక్టీరియా ఫేస్ కూడా చదువుకుంటాం అలాంటి వెక్టర్స్లో దాన్ని ఇంక్లూడ్ చేసేసి ఒక వెహికల్లో వాటిని వాడుకొని ఓకే వాటిని ఒక కొత్త ఆర్గానిజంలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం ఇదంతా ప్రాసెస్సే మంది బయోటెక్నాలజీ అంతా కంబైన్ చేస్తుంది ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ మెయిన్లీ సో ఇప్పుడు మన జెనెటిక్ ఇంజనీరింగ్లో స్టెప్స్ మనం బేసిక్గా చదువుకుంటున్నాం దీన్నే మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని కూడా అంటాము ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మీరు మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మీకు ముందు కూడా నా క్లాస్ మీరు చూసుంటే బయోటెక్నాలజీ కాన్సెప్ట్ క్లాస్ చూసుంటే మీకు అక్కడ నేను ఏం చెప్పానంటే బయోటెక్నాలజీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఇంకా జెనెటిక్ ఇంజనీరింగ్ ఆల్ దీస్ త్రీ టర్మ్స్ ఆర్ ఆల్ దీస్ త్రీ టర్మ్స్ ఆర్ సినోమిన మెయిన్లీగా మెయిన్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఇంకా జెనెటిక్ ఇంజనీరింగ్ రెండు ఆల్మోస్ట్ సేమే రెండింటిది మెయిన్ పర్పస్ సేమే సో దే ఆర్ ఆల్ సినానిమస్ అంటే ఒకే ఒకే మీనింగ్లో వాడడానికి ట్రై చేస్తుంటారు కొన్ని కొన్ని చోట్ల జెనెటిక్ ఇంజనీరింగ్ అనొచ్చు దాన్ని అదే చోట దాన్ని బయోటెక్నాల ఏంటది ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని కూడా అనొచ్చు సో అది మైండ్లో పెట్టుకోండి ఓకే సో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మనం ఎందుకు వాడతాం ఇప్పుడు పర్టికులర్గా ఒక డిఎన్ఏ సెగ్మెంటే మనకు కావాలి ఓకే మనకు మొత్తం డిఎన్ఏ అక్కర్లేదు ఒక పర్టికులర్ ఆర్గానిజం నుంచి మనకు డిజైరబుల్ గా ఒక జీనే ఉంది ఆ జీనే మనకు కావాలి సో అక్కడ వెళ్ళి దాన్ని కట్ చేసుకొని తీసుకొని రావాలి మనం అది ఎవరు చేస్తారు కట్ చేసుకొని తీసుకొని రావడం పని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చేస్తాయి ఓకే సో దే కట్ ద పీస్ ఆఫ్ డిఎన్ ద కట్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ దెన్ లింక్డ్ విత్ ద ప్లాస్మే డిఎన్ఏ దీస్ ప్లాస్మే యాక్ట్ అస్ వెక్టర్స్ టు ట్రాన్స్ఫర్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ అటాచ్ టు ఇట్ యు ప్రాబ్లీ నో ఇప్పుడేంటి ఆ ప్లాస్మే డిఎన్ఏతో దాన్ని అటాచ్ చేసాం ఓకే కావాల్సిన జీన్ తీసుకున్నాం సిజర్స్ అంటే రెస్ట్రిక్షన్ ఎగ్జామ్స్ తో కట్ చేసాం కట్ చేసి ప్లాజ్మెట్ తో అటాచ్ చేసాం అటాచ్ చేసి ఇంకా ఫస్ట్ ఏం చేయాలి దాని తర్వాత ఫర్దర్ ఏం చేయాలి హోస్ట్ పంపించాలి ఇప్పుడు మనం ప్లాజ్మెట్ ని ఎందుకు వాడుకుంటున్నాం వెక్టర్ అంటే వెహికల్ వెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ వెహికల్స్ టు ట్రాన్స్ఫర్ డిజైర్డ్ జీన్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనకి అనిపించవచ్చు వీటిని వెక్టర్ ఎందుకు అంటున్నాం ప్లాస్మిట్ని ఇవే ఎందుకు వెహికల్స్గా వాడాలని మనకు ఒక విషయం అర్థమైంది ఏమిటి ఈ ప్లాజ్మిట్స్కి చాలా మంచి పవర్ ఉన్నది ఎలాంటి డిసీజ్ ఉన్నా వాటిని ఆపే పవర్ ఉంది ఒక బాడీలో ఈజీగా ఎంట్రీ కొట్టే పవర్ ఉంది ఒక సెల్లో ఈజీగా ఎంట్రీ అయిపోయే పవర్ ఉన్నది వాటికి దే కెన్ ఈజీలీ ఎంటర్ అ సెల్ ఓకే అండ్ దే కెన్ ఈజీలీ గెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద హోస్ట్ సెల్స్ జీనోమ్ హోస్ట్ సెల్ జీనోమ్ అంటే ఇప్పుడు నా డిఎన్ఏ ఉంది నా డిఎన్ఏతో పాటు ఆ ప్లాస్మే డిఎన్ఏని ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఆ ప్లాస్మిడ్కే ఇంట్రెన్సిక్గా కెపాసిటీ ఉంది మనం ఏం స్పెసిఫిక్గా కష్టపడక్క మనం కష్టపడాల్సింది ఏమిటి మనకు కావాల్సిన తీసుకొని ఆ ప్లాస్మేడ్కి తోకలా అంటించేయాలి ఆ ప్లాస్మేడే వెళ్ళి ఆ జీన్ ఎక్కడైతే అందాలో అది అక్కడ వెళ్ళి అందించేస్తుంది సో ఈ అందించే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్నే వెక్ దీనివల్ల దాన్ని మనం వెక్టర్ అంటాం ఆర్ వెహికల్ అంటాం ఓకే ఇప్పుడు మనం జొమాటోలో లేదంటే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసాం సో స్విగ్గీలో లేదంటే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఆన్లైన్ డెలివరీ ఉన్నది అన్నప్పుడు ఆర్డర్ చేసినప్పుడు డిజైర్డ్ జీను లేదంటే డిజైర్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ప్యాక్ అవుతుంది రెస్టారెంట్లో ప్యాక్ అయిన తర్వాత అది డెలివరీ గా ఏదైతే ఉన్నాడో తీసుకొని వస్తున్నాడు ఆ డెలివరీ గాయ్ని మనం ఏమంటాం వెక్టర్ అంటాం సో మనం రిసీవ్ చేసుకున్నాం వీఆర్ ద హోస్ట్ సెల్ వీ రిసీవ్డ్ ఇట్ ద ఫుడ్ సో ఇదే బేసిక్ గా ప్రొసీజర్ అందుకే మనం వ్యక్టర్ ఏంటంటున్నావు మీకు అర్థం చేపించిన ఎగ్జాంపుల్ యూ ప్రాబబ్లీ నో దట్ మాస్కిటో యాక్సెస్ అన్ ఇన్సెక్ట్ వెక్టర్ ఓకే టు ట్రాన్స్ఫర్ ద మలేరియల్ ప్యారాసైట్ చూడండి మంచి ఎగ్జాంపుల్ వాళ్ళే ఇచ్చారు ఇన్ హ్యూమన్ బాడీ ఇప్పుడు ప్లాస్మోడియం వైవాక్స్ అనే పారాసైట్ ఉన్నది మలేరియా కాస్ చేసే పారసైట్ ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం వైవాక్స్ మన బాడీ లోపలికి ఎలా వస్తున్నాయి దాని పోరోసాయిట్స్ ఎలా వస్తున్నాయి ఆ మస్కిటో ఏదైతే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఉందో అది వచ్చేప్పుడైతే మనకు కుడుతుందో మన పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్లోకి అది స్పోరోజాయిట్స్ ప్లాస్మోడియం వైవాక్స్ది రిలీజ్ చేసేస్తుంది సో ఎప్పుడైతే అది అలా చేస్తున్నదో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్సెక్ట్ వెక్టర్ ఓకే ఇన్సెక్ట్ వెక్టర్ అంటున్నాం దాన్ని ఎందుకంటే అది మనకి ఒక వెహికల్లో అది యాక్ట్ చేసి మన లోపలికి ఆ ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో మలేరియల్ పారాసైట్ మలేరియా కాస్ చేసే పారాసైట్ని రిలీజ్ చేస్తుంది

ఆర్ కంబైన్స్ టూ స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ రెండు స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఉన్నాయి ఆ రెండు స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏని కంబైన్ చేయాలి అంటే ఆ రెండు స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏని కంబైన్ చేయాలి ఇక్కడ ఇక్కడ డిఎన్ఏ స్టాండ్ ఉంది ఇక్కడ డిఎన్ఏ స్టాండ్ ఉంది వాటి అన్నిటిని అంటేస్తుంది మాలిక్యులర్ గమ్ అన్నమాట అది గమ్ అన్నమాట అది అది ఓకే సో విచ్ యాక్ట్స్ ఆన్ ద కట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇట్స్ యాక్స్ ఆన్ ద కట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అండ్ జాయిన్స్ దేర్ అండ్స్ అది దాని పని దిస్ మేక్స్ అ న్యూ కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ ఆటోనమస్లీ రెప్లికేటింగ్ డిఎన్ఏ క్రియేటెడ్ ఇన్ విట్రో అండ్ ఈజ్ నోన్ యాజ్ రికాంబినెంట్ డిఎన్ఏ దీన్ని మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం ఒక ప్లాస్మే డిఎన్ఏ ఒక కొత్త ఏదైతే డిజైర్డ్ జీన్ ఉందో ఆ ప్లాస్మే డిఎన్ఏలో మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏం జరుగుతున్నది మనకి రీకాంబినెంట్ రీకంబైన్ అయింది రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం మనం ఆర్ డిఎన్ఏ అంటాం వెన్ దిస్ డిఎన్ఏ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ఎస్కరీషియా కొలాయ్ ఓకే ఆ బ్యాక్టీరియం క్లోజ్లీ రిలేటెడ్ టు శాల్మొనెల్లా ఇట్ కుడ్ రెప్లికేట్ యూజింగ్ ద న్యూ హోస్ డిఎన్ఏ పాలిమరీజన్స్ అండ్ మేక్ మల్టిపల్ కాపీస్ ఇప్పుడు ఏం చేసాం మనం ఎస్కరీషియా కొలాయ్ అనేది హోస్ సెల్గా వాడుకున్నాం దాంట్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం సార్ ఈ ప్లాజ్మేడు ప్లస్ డిజైర్డ్ జీన్ ఏదైతే కొత్తగా ఆర్డిఎన్ఏ ఫామ్ అయిందో ఆర్డీఎన్ఏని మనం ఎస్కెరీషియా కొలాయి లోపల ఇంట్రడ్యూస్ చేస్తాం సో ఎస్కెరీషియా కొలాయ్ కూడా ఒక బ్యాక్టీరియమే అండ్ ఇట్ ఇస్ సిమిలర్ టు సాల్మోనెల్లా సో అలా ఇంట్రడ్యూస్ చేయగానే మనకు కావాల్సిన జీన్ నుంచి ఏదైతే ప్రోడక్ట్ రావాలో ఫర్ సపోజ్ మనకు కావాల్సిన జీన్ నుంచి మనకు ఇన్సులిన్ ఫామ్ చేయాలి హ్యూమన్ ఇన్సులిన్ ఏదైతే ఉందో డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఫామ్ చేయాలి హ్యూమిలిన్ అంటాం అలా ఫామ్ చేయడానికి మనం ఇన్సులిన్ జీన్ని హ్యూమన్స్ నుంచి తీసి దాన్ని ఈ తో పాటు కంబైన్ చేసి ఎస్కరీషియా కొలాయ్ సెల్లో పంపించాం పంపించినప్పుడు ఎస్కెరీషియా కొలైసల్ దాన్ని అక్సెప్ట్ చేసి దాన్ని ఓన్ జీనోంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకొని అది కూడా ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టేస్తుంది ఆ ఆర్గానిజం ఆ ఇన్సులిన్ మనం మాస్ ప్రొడక్షన్ చేస్తాం ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేసి దాన్ని బాటిల్ చేసి అందరికీ అందించడం అనేది జరుగుతుంది ఓకే అది అనమాట సో ఇట్ కుడ్ రెప్లికేట్ యూజింగ్ న్యూ పాలిమరీస్ ఎన్జామ్ అండ్ మేక్ మల్టిపల్ కాపీస్ ద అబిలిటీ టు మల్టిపల్ కాపీస్ ఆఫ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్ ఈస్ కాల్డ్ క్లోనింగ్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్సీన్ ఇన్ ఈక్వల్ ఐ అది యూ కెన్ హియర్ ఇన్ఫర్ దట్ దేర్ ఆర్ త్రీ బేసిక్ స్టెప్స్ ఇన్ జెనెటికలీ మోడిఫైడింగ్ అండ్ ఆర్గనిజం ఏంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్స్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి గుర్తుపట్టాలి ఏది మనకు కావాలో దాని తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ డిఎన్ఏ టు ద హోస్ట్ మనం ఒకసారి గుర్తుపట్టాలి ఫస్ట్ ఎక్కడ పడితే ఏది పడితే అది తీసుకోకుండా మనకు కావాల్సింది మాత్రమే మనం కట్ చేసుకొని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూస్ చేసుకొని మనం తీసుకొని దాన్ని సపరేట్ చేసి ఏదైతే కావాలో దాని బోల్డ్ కాపీస్ ఫామ్ చేసి ఒక ప్లాస్మిడ్ వెక్టర్ ఏదైతే ఉందో ఫర్ ప్లాస్మిడ్ వెక్టర్ ఏదైతే ఉందో దాని తోకలా అంటించి దానికి ఒక హోస్ట్ ఆర్గనిజంలో మనం పంపిస్తున్నాము అప్పుడప్పుడు ఆ హోస్ట్ ఆర్గనిజం డైరెక్ట్గా హ్యూమన్స్ అయినా అవ్వచ్చు చాలా తక్కువ ఎక్కువగా ఇంకొక బ్యాక్టీరియా లేదంటే ఇంకొక ఆర్గనిజంలోనే పంపిస్తారు ఫర్ ద ప్రోడక్ట్ సరేనా అది సో ఇంట్రొడక్షన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఇన్ ద హోస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇన్స్ టు ఇట్స్ ప్రోజనీ మెయింటెనెన్స్ అంటే ల్యాబ్ లో కండిషన్ స్టెరైల్ కండిషన్స్ మెయింటైన్ చేయడం అది నౌ లెట్స్ గో ఫర్ ద టూల్స్ ఆఫ్ ఆర్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ వన్ టూల్స్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం ఇంకా చాలా ఇంపార్టెంట్ వన్ బై వన్ రెస్ట్రిక్షన్ ఎన్జైమ్స్ సైమ్స్ వీటన్నిటి గురించి ఇంకా నేర్చుకోవ్ వెక్టర్స్ గురించి అన్నిటి గురించి సో నో ఫ్రమ్ ద ఫోర్ గోయింగ్ డిస్కషన్ దట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టు ఆర్ ఇకామినట్ డిఎన్ఏ టెక్నాలజీ చూడండి रे दरवाड़ो जेनेटिक इंजनी आर्मीए टेक्नोजी रेणू सेंमे ओके कैन बी अकांप्ली ओनली इफ् वी हाव दी टूल दट रिस्ट्रिक्शन एंजाइम्स पॉलीमेज एंजाइम्स लैगेस वेक्टर्स एंड द हॉस्ट आर्गनिज्म इवे की टूल दीज आर् द टूल आफ आर एन एक्नजी दीजा आर् द टूल आफ आर डीएनए टेक्नोजी लटअस् ट्राइ टू अंडर्स्टा समीज इन डीटेल सारी रेस्ट्रिक्षन एंडाइम्स मनुमेदा రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ నుంచి మాట్లాడదామా ఫస్ట్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ద టూ ఎంజైమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెస్ట్రిక్టింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్యాజ్ ఇన్ ఈ కులా వర్ ఐసోలేటెడ్ ఓకే ఏం చేస్తున్నాయి రెండు ఎంజైమ్స్ ఉన్నాయి ఓకే ఆ రెండు ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి ఈ కొళాయిలోని బ్యాక్టీరియా ఫాజ్ని ని గ్రో అవ్వినట్లు బ్యాక్టీరియా ఫాజ్ మెయిన్ క్వాలిటీ ఏంటి ఒక బ్యాక్టీరియా మాకు వెళ్ళి కూర్చొని దాని లోపల ఉన్న ఆ బ్యాక్టీరియా ఫాస్ దగ్గర ఉన్న జెనెటిక్ మెటీరియల్ని తోసెస్ పంపించడం అనమాట డ్రిల్ చేస్తుంది ఒక హోల్ డ్రిల్ చేసినట్టు సెల్లో ఒక హోల్ డ్రిల్ చేసి దాని దగ్గర ఉన్న జెనెటిక్ మెటీరియల్ని పంపించేస్తుంది అది ఓకే ఇన్ఫెక్ట్ చేసేస్తుంది అది బ్యాక్టీరియా ఫాస్ చేసే పని ఇప్పుడు వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో రెండు ఎన్జైమ్స్ ఏం చేస్తున్నాయి అవి ఆ పని చేయనీ అట్లా ఓకే అది చేస్తున్న పని సో వన్ ఆఫ్ దీస్ యాడెడ్ మిథైల్ గ్రూప్స్ టు డిఎన్ఇ వెల్ ది అదర్ కట్ ద డిఎన్ఏ ఓకే సో ది లేటర్ వాజ్ కాల్డ్ ద రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియస్ ఏదైతే కట్ చేస్తున్నదో దాన్ని మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అని ఐడెంటిఫై చేస్తాం డిఎన్ఏని ఏదైతే కట్ చేసి పడేస్తున్నదో ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఇస్ హైండ్ టూ చాలా ఇంపార్టెంట్ ఇది ఏది ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఆర్ డిస్కవర్డ్ ఇస్ హైండ్ టూ వాజ్ ఫంక్షనింగ్ డిపెండెడ్ ఆన్ ద స్పెసిఫిక్ డిఎన్ఏ న్యూక్లోటైట్ సీక్వెన్స్ వాజ్ ఐసోలేటెడ్ అండ్ క్యారెటరైజ్ ఫైవ్ ఇయర్స్ లేటర్ ఓకే ఇట్ వాస్ ఫౌండ్ దట్ హిండ్ వాజ్ ఆల్వేస్ కట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ బై రికనైజింగ్ గా స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ సిక్స్ పేర్స్ ఓకే దానికి ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంది ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం ఎక్సోన్యూక్లియజస్ ఎండోన్యూక్లియజస్ టూ టైప్స్ వస్తాయి ఎక్సోన్యూక్లియజస్ టర్మినల్ పార్ట్ లో కట్ చేస్తాయి ఎండోన్యూక్లియసస్ మిడిల్లో కట్ చేస్తాయి అంటే ఎండ్లో కట్ చేయకుండా మధ్యలో ఎక్కడైనా వెళ్ళి కట్ చేస్తాయి మనకి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియసెస్తోనే పని ఉంది ఎగ్జోన్యూక్లియసెస్తో మనకి పని లేదు సో రెస్ట్రిక్షన్ ఎన్ మనం మనం న్యూక్లియసెస్ గురించి మాట్లాడుకుంటే న్యూక్లియజస్ అంటే ఏమిటి న్యూక్లియేజెస్ అనే వర్డ్ అంటే ఏమిటి న్యూక్లియేస్ అంటే న్యూక్లిక్ యాసిడ్ని డౌన్ చేయడం దాన్ని బ్రేక్ చేయడం అనమాట సో ఎండో న్యూక్లియస్ ఎండో అంటే న్యూక్లిక్ యాసిడ్ లోపల న్యూక్లియస్ కట్ చేయడం బ్రేక్ చేయడం అది సో ఈ న్యూ ఎండో న్యూక్లియజెస్ ఏవైతే ఉన్నాయో వీటి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటంటే ఫస్ట్ దే హ్యావ్ అ స్పెసిఫిక్ సీక్వెన్స్ టు ఐడెంటిఫై ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంది దాన్నే వెళ్ళి అవి ఐడెంటిఫై చేస్తాయి దాని తర్వాత ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ది ఒక పర్టికులర్ లెంత్ ఉంటుంది ఓకే ఆ లెంత్ అంత ఎలా ఉంటుందంటే మన హెడ్ సైడ్ నుంచి హెడ్ సైడ్ వరకు చదివినా సేమ్గా కనిపిస్తుంది ఎక్కువగా ప్యాలెండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటాం వాటిని మిక్ పాలిండ్రోమ్ అంటారు వాటిని లేదంటే పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ కూడా అంటారు సో టుడే వీ నో మోర్ దాన్ నైన్ హండ్రెడ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇట్ చాలా ఇంపార్టెంట్ నైన్ హండ్రెడ్ రెస్ట్రిక్షన్ దట్ దాట్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఓవర్ టూ థర్టీ స్ట్రెయిన్స్ ఇట్ చాలా ఇంపార్టెంట్ టోటల్ నైన్ హండ్రెడ్ రెస్ట్రిక్షన్ ఎన్జైమ్స్ టూ హండ్రెడ్ థర్టీ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ద కన్వెన్షన్ ఫర్ నేమింగ్ దీస్ ఎంజైమ్స్ ఇస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్

కొలాయ్ ఎస్క్రీషియా కొలాయ్ దాని తర్వాత ఆర్ ఏదైతే ఉందో ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెయిన్ అది అది మాట్లాడుకుంటాం సో రఫ్ స్ట్రెయిన్ అది అందుకే ఆర్ అన్నా వన్ అంటే ద సీక్వెన్స్ ఏ సీక్వెన్స్లో దాన్ని కనిపెట్టడం జరిగింది ఏ సీక్వెన్స్లో దాన్ని కనిపెట్టడం జరిగింది సీక్వెన్స్ ఆఫ్ డిస్కవరీ సీక్వెన్స్ ఆఫ్ డిస్కవరీ సీక్వెన్స్ ఆఫ్ డిస్కవరీ సరేనా అది అనమాట సో అది నేమింగ్ చేస్తారు ఇక్కడ ఇంకొకసారి చూసుకుందాం ఇకో ఆర్ వై కమ్స్ ఫ్రమ్ ఎస్కరీషర్ వై థర్టీన్ ఓకే ఇన్ ఇకో ఆర్ వన్ ద లెటర్ ఆర్ ఇస్ డెరైడ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రెయిన్ రోమన్ నంబర్స్ ఫాలోయింగ్ ద నేమ్స్ ఇండికేటెడ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎన్జైన్స్ ఫర్ ఐసోలేటెడ్ సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ ఇన్ విచ్ ద ఎన్జైన్స్ ఫర్ ఐసోలేటెడ్ ఏ ఆర్డర్లో ఏ సీక్వెన్స్లో దాన్ని యాక్చువల్గా ఐసోలేట్ చేయడం అనేది జరిగింది అది మనం నంబర్ ఇస్తాం ఈకో ఆర్ ఇకో అని చదవకూడదు మనం ఈకో ఆర్ వన్ అని చదవాలి నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బిలాంగ్ టు లార్జర్ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ కాల్ న్యూక్లియజెస్ నేను చెప్పాను దీస్ ఆర్ టూ కైండ్స్ ఎక్సోన్యూక్లియజెస్ ఎండో మీరు మీరు చూస్తే ఎన్సీఆర్టీలో అన్ని రివర్స్లో ఇస్తాడు ముందు ఇది చెప్పాలి వాడు ఎక్సో న్యూక్లియజస్ ఎండో గురించి చెప్పిన తర్వాత ఎండోన్యూక్లియసస్ మీద ఎలాబరేట్ చేయాలి ముందు ఎండోన్యూక్లియసస్ అంతా చెప్పేసి అప్పుడు మళ్ళీ ఎక్సోన్యూక్లియస్ ఎండోన్యూక్లియస్ రెండు ఉన్నాయని చెప్తున్నాడు ఎక్సోన్యూక్లియసస్ ఫ్రమ్ ద

ఓకే షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ మీద వెళ్ళి డైరెక్ట్గా ఒక కట్ కొడుతుంది సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళి కట్ చేస్తున్నది షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ మీద వెళ్ళి కట్ చేస్తున్నది ఓకే ఈ స్ట్రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియస్ రికగ్నైజెస్ స్పెసిఫిక్ సీక్వెన్స్ దాన్ని మనం ప్యాలెంట్రోమిక్ సీక్వెన్స్ అంటాం ఈ పాలెంట్రోమిక్ సీక్వెన్స్ ఇటు నుంచి చూసినా ఒకటే దీనికే మనం ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం ఎన్ఏ ఎంఏన్ దెన్ ఇటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా సేమే ఎన్ఏఎంఏన్ ఎన్ఏఎ అవునా సారీ ఇక్కడ ఇక్కడ వచ్చి చెప్తాను చూడండి ఓకే దాని తర్వాత ఇంకొక వర్డ్ ఉంది ఇంకొక వర్డ్ ఉంది ఏంటది మలయాళం మీకు బుక్లో వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటిది మలయాళం మలయాళంని మనం ఎట్ని చదివినా ఇది ఒక లాంగ్వేజ్ కదా మలయాళం నేను ఎట్నుంచి నుంచి చదివినా ఎట్నుంచి చదివినా ఎట్నుంచి చదివినా మనకి సేమే ఎంఏఎల్ఏ వైఏఎల్ఏఎం ఎంఏఎల్ఏ వైఏఎల్ఏఎఎ స సేమ్ సో దీన్ని ఇలాంటి వాటి ఇలాంటి సీక్వెన్సెస్ మనం పాలెండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటాం రండి ఇప్పుడు ఇలాగా ఇక్కడ ఫస్ట్ ఇట్స్ చూద్దాం ఇది చూసిన తర్వాత ఈ డైగ్రామిక్ చూపిస్తాను నేను ఫస్ట్ ఇక్కడ ఈ మటీరియల్ ఇక్కడ వీళ్ళు ఏమన్నా చూద్దాం డూ యూ నో వాట్ పాలెండ్రోమ్స్ ఆర్ దీస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ లెటర్స్ దట్ ఫార్మ్ సేమ్ వర్డ్స్ వెన్ రెడ్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఎగ్జాంపుల్ మలయాళం యాజ్ అగేన్స్ట్ వర్డ్ పాలిండ్రోమ్ వేర్ ద సేమ్ వర్డ్ ఇస్ రెడ్ ఇన్ బోర్డ్ డైరెక్షన్స్ ద పాలిండ్రోమ్ అండ్ డిఎన్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ బేస్ పేర్స్ సో అడినైన్ గోనైన్ థైమిన్ ఇంక సైకోస్ ఏ అరేంజ్మెంట్లు అయితే ఉన్నాయో ఫైవ్ ప్రాయింట్ టు త్రీ ప్రైమ్ అరేంజ్మెంట్ ఎలాగైతే ఉందో త్రీ పాయింట్ ఫైవ్ ప్రైమ్ కూడా సేమ్ అరేంజ్మెంట్ ఇప్పుడు చూడండి జీఏఏటీసీ 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 సారీ జీఏఏటీసీ ఇదేంటి ఇక్కడ మనం చూస్తే ఇది మనకి రెండు సైడ్ల నుంచే ఇలా చూసినా ఇంకా ఇలా చూసినా సేమ్ సీక్వెన్స్ ఇలా వెళ్ళినాం ఇలా వచ్చినా మనో లేదంటే ఇలా వెళ్ళినాం మనకి సేమ్ జీ ఏ టీటీసీ అనే ఉంటుంది ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ ఇక్కడ కూడా ఫైవ్ ప్రైం టు త్రీ ప్రైమ్ ఇవి రెండు యాంటీప్యారల్ కదా ఇలా వెళ్తాయి రెండు డిఎన్ఎస్ స్టాండ్స్ కదా సరే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ అని ఇచ్చారు ద రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ ద స్టాండ్ ఆఫ్ డిఎన్ఏ లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పారెండ్రామిక్ సైడ్స్ బట్ బిట్వీన్ ద సేమ్ టూ బేసెస్ ఆన్ ద ఆపోజిట్ స్టాండ్స్ అంటే ఇక్కడ జీ ఇంకా ఏ మధ్య కట్ చేస్తుంది అది చూడండి ఇలా ఉన్నది కదా జీ ఏ టీటిసి ఇక్కడ జీ ఏ టీటిసి ఉంది దీని ఫైవ్ ప్రైమ్ అన్నో దీని త్రీ ప్రైమ్ అన్నో ఇక్కడ ఇది ఫైవ్ ప్రైమ్ ఇది త్రీ ప్రైమ్ ఇప్పుడు కట్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు ఓకే కట్ చేసినప్పుడు జీ ఇంకా ఏ మధ్యన కట్ చేస్తుంది ఈక్వ ఆర్ వన్ ఇది ఈక్వ ఆర్ వన్ ఇదే సీక్వెన్స్ ఇది జీ ఇంకా ఏ మధ్య కట్ చేసినప్పుడు మనకి ఎలాంటి స్టాండ్ దొరుకుతుంది ఇక్కడ జీ ఉండి ఓకే ఇక్కడ జీ ఉండి సిటీ ఏ ఏ ఈ స్టాండ్ ఒకటి వస్తుంది అది అనమాట సో ఇలాంటి ఎండ్ ఏదైతే దొరికిందో దీన్ని మనం స్టిక్కీ ఎండ్ అంటున్నాం ఇప్పుడు మనకు అవుతుంది స్టిక్కీ ఎండ్ బ్లంట్ ఎండ్ అంటే ఏదో చెప్తాను మీకు డోంట్ వరీ ఓకే సరే సరే చూడండి ఇప్పుడు

ఓవర్హ్యాంగింగ్ హ్యాంగింగ్ స్ట్రెచెస్ కాల్డ్ స్టిక్కీ ఎండ్స్ ఆన్ ఈచ్ స్టాండ్ ఓకే దీస్ ఆర్ నేమ్ బికాస్ ది ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ దేర్ కాంప్లిమెంటరీ కట్ కౌంటర్ పార్ట్స్ ఈజీలీ ది స్టిక్నీనెస్ ఆఫ్ ది ఎండ్స్ ఫెసిలిటేట్స్ ది యాక్షన్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్ ఎండ్ డిఎన్ఏ లైగెస్ సో డిఎన్ఏ లైగెస్ బాగా పని చేయాలి అంటే ఈజీగా అంటే డిఎన్ఏ లైగెస్కి ఈజీ చేసేయాలి పని అంటే స్టిక్కీ ఎండ్స్ ఉండడం అవసరం ఇంకోటి ఆపోజిట్గా దీనికి అగేన్స్ట్గా బ్లంట్ ఎండ్స్ కూడా ఉంటాయి దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చాప్టర్లోని సో ఇక్కడ చూడండి వెన్ కట్ బై

ఫైన్ ఇప్పుడు యాజ్ అగేన్స్ట్ దాట్ టూ టైప్స్ ఆఫ్ ఎండ్స్ ఉంటాయి స్టికీ ఎండ్ బ్లంట్ ఎండ్ అండ్ రెండు ఎండ్స్ ఉంటాయి బ్లంట్ ఎండ్లో ఏం జరుగుతుందంటే బ్లంట్ ఎండ్లోని ఎస్ఎంఏ వన్ అనేసి ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉంది ఆ ఎస్ఎంఏ వన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏం చేస్తుందో చూడండి ఓకే ఎస్ఎంఏ వన్ అనేసి ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉంది ఇదేం చేస్తుందంటే సిసిసి అనేసి సీక్వెన్స్ ఉన్నది ఓకే దాని ఓకే సో ఈ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్లో అదేం చేస్తుంది ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది ఈ ఏరియాలో మధ్యలో వెళ్ళి కట్టుకొడుతుంది నార్మల్గా ఎండ్లో అలా కట్ ఇటు పక్క ఒక రెండు బేస్ పేస్ పక్క కట్ కొట్టాలి కదా అలా కాకుండా అలా కాకుండా మధ్యలో ఇక్కడ కట్ చేస్తుంది అది ఇక్కడ కట్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి కొత్తగా వచ్చే స్టాండ్స్ ఇలాంటివి వస్తాయి సిసిసి జీజీజీ ఇలాంటి స్టాండ్ వస్తుంది సో ఇలాంటి స్టాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం బ్లంట్ ఎండ్ అంటాం బ్లంట్ ఎండ్ అంటే దీన్ని ఈజీగా అటాచ్ చేయడం ఈజీ కాదు ఎందుకంటే ఆల్రెడీ కొంత పార్టీ ఇలా వచ్చి అంటు ఉంటే దానికి అంటుకోవడం చాలా ఈజీ కానీ అంటుకోవడం ఇలా మీరు ఎప్పుడైనా ఇలా అంటించడం కష్టం కానీ ఇలా తెచ్చి అంటించడం ఈజీ బికాస్ దెర్ ఈస్ స్పేస్ టు స్టిక్ స్టిక్కీ ఎండ్స్ ఇలాగే వచ్చి అంటుకుంటాయి కాకపోతే బ్లంట్ ఎండ్స్ ఎప్పుడు ఇలాగే వచ్చి అంటుకోవాలి సో ఇలా వచ్చి అంటుకోవాలంటే కష్టం కాబట్టి వీటిని బ్లంట్ ఎండ్స్ అంటారు ఇది ఎక్కువగా వాడరు ఎక్కువగా స్టిక్కీ ఎండ్స్ ప్రొడ్యూస్ చేసే రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియసెస్ని వాడతాం మనం ఓకే సో స్టిక్కీ అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చూడండి ఓకే ఇక్కడో స్టిక్కీ అండ్ ఇక్కడో స్టిక్కీ అండ్ ఇది వెక్టర్ డిఎన్ఏ ప్లాస్మేడ్ దగ్గర ఉన్న డిఎన్ఏ అది మనం ఒక వెహికల్లో వాడుకోబోతున్నాం సో ఆ వెహికల్తో వెళ్ళి కంబైన్ చేయాలి డి మనకు కావాల్సిన డిఎన్ఏని ఫారెన్ డిఎన్ఏ డిజైర్డ్ జీఎన్ఏ కూడా అనొచ్చు మనం డిజైర్డ్ ఓకే సో డిఎన్ఏ ఉంది కదా దాన్ని దీంతో తెచ్చి కంబైన్ చేస్తాం చేసేసాం ఓకే అది అనమాట ఫైన్ సో ఇది ఎంత కలిపి దీన్నే ఏంటంటాం రికామినెంట్ డిఎన్ఏ ఆర్ డిఎన్ఏ అనేసి అంటాం ఓకే సరే ఫారెన్ డిఎన్ఏని మనం ఏం చేస్తాం ఫర్దరు ఓకే ఫారెన్ డిఎన్ఏని మనం ఏం చేసాం ఇగో ఫార్మ్ చేసాం రికామినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ఫామ్ చేసాం దాన్ని మనం ఎప్పుడైతే కొత్త ఆర్గ ఒక హోస్ట్ ఆర్గనిజంలో మనం పంపిస్తామో దాంట్లోకి ఆ డీ ఆ జీన్ ఏదైతే ఉందో ఎంట్రీ కొట్టేస్తుంది కదా సో ఆ ప్రాసెస్ని ఏంటంటే మనం ట్రాన్స్ఫార్మేషన్ అంటాం వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్ వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద డిజా డిజైర్డ్ వెక్టర్ డిఎన్ఏ ఇది ఏదైతే రికామినెంట్ డిఎన్ఏ ఉందో ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఆర్ డిఎన్ఏ ఆర్ ద రికామినెంట్ డిఎన్ఏ ఇన్ టు ద హోస్ట్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్ఫార్మేషన్ అలాంటప్పుడు ఈ హోస్ట్ని మనం ఏమంటాం ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ ఫార్మ్డ్ ఆర్ రికాబినెంట్ హోస్ట్ అని కూడా అనొచ్చు రికాంబినెంట్ హోస్ట్ అని కూడా అనొచ్చు రికాంబినెంట్ హోస్ట్ అని కూడా అనొచ్చు ఓకే ఫైన్ నేర్చుకుంటాం మెల్లిమెల్లిగా అంత అర్థం అవుతుంది సో డోంట్ వరీ సరే

ఏం చేస్తాం దాంట్లో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎప్పుడైతే మనం రెస్ట్రిక్షన్ అండి న్యూక్లియస్ యూజ్ చేసి కట్ చేస్తున్నామో డిఎన్ఏని అక్కడ ఏంటి మనకు అవసరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కట్ చేసినప్పుడు అన్ని సేమ్ సైజ్ ఉన్న స్టాండ్స్ రావు ఓన్లీ మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియస్ ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ని వెతుక్కొని కట్ చేస్తుంది ఆ సీక్వెన్స్ని కట్ చేస్తుందే కానీ ఉన్న చోట కట్ చేస్తుంది కానీ సేమ్ సైజ్లో కట్ చేస్తుందని లేదు సో డిఫరెంట్ డిఫరెంట్ సైజ్లో వస్తాయి ఫ్రాగ్మెంట్స్ అలా ఫ్రాగ్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులో వచ్చినప్పుడు మనకు కావాల్సింది చిన్న ఫ్రాగ్మెంట్స్ లేదంటే కొన్ని డిజైర్డ్ ఒక పర్టికులర్ సైజ్ ఉన్న ఫ్రాగ్మెంట్ మనకు కావాలి మనకు ఒక పర్టికులర్ సైజ్ మైండ్లో ఉంది మనకు కావాల్సింది అది మనకు కావాలి అంటే ఈ మిక్స్చర్లో వాటన్నిటిని సపరేట్ చేయాలి మనం అలా సపరేట్ చేయడానికి మనం ఏం చేస్తాం అగరోజ్జెల్ ఫోర్సెస్ వాడతాం ఇందులో ఒక ఇందులో ఏమవుతుంది వెల్స్ ఉంటాయి ఓకే ఈ వెల్స్లో ఏం చేస్తారంటే డిఎన్ఏ స్టాండ్స్ని పడేస్తారు తీసుకెళ్ళి ఏవైతే కట్ అయిన డిఎన్ఏ స్టాండ్స్ ఉన్నాయో రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లెషన్ వాడుకొని అవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తాం పడేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఎలక్ట్రిసిటీ ఆన్ చేస్తాం ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఎగరోజ్ అనే ఒక జెల్ ఉంటుంది రెడ్ ఏదైతే రెడ్ ఆల్గే ఉన్నదో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఆ ఎగరోజ్ జెల్ ఏం చేస్తుందంటే బ్యారియర్స్ క్రియేట్ చేస్తుంది బ్యారియర్స్ క్రియేట్ చేసినప్పుడు పెద్ద స్టాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బ్యారియర్స్లో లో స్టక్ అయిపోతాయి బ్యారియర్స్ అంటే ప్రాబ్లమ్ హర్డల్స్ అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా స్టాండ్ వెళ్తున్నది అంటే దానికి ఒక జా ఇలా జాగా అడ్డలా క్రియేట్ చేయడం బంప్స్ స్పీడ్ బంప్స్ అనమాట మన స్పీడ్ బంప్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో స్పీడ్ బ్రేకర్స్ క్రియేట్ చేసి పెడుతుంది సో స్పీడ్ బ్రేకర్స్ క్రియేట్ చేసినప్పుడు చిన్న చిన్న బై బళ్ళు ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి మీరు చూడండి మీరు ఒక బైక్ మీద ఉన్నారు లేదంటే సైకిల్ మీద ఉన్నారు ఓకే బైక్ మీద ఉన్నారు అంటే స్పీడ్ బ్రేకర్ నుంచి మీరు స్పీడ్ తగ్గించుకొని వెళ్దామన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోగలరు ఒక ట్రక్ వెళ్తున్నది అనుకోండి పెద్ద ట్రక్ అది చాలా స్లోగా వెళ్ళాలి మెల్లిగా వెళ్ళి దాని నుంచి ఇలా మళ్ళీ దిగి మళ్ళీ స్లోగా వెళ్ళాలి ముందు ముందు టైర్లు చూసుకోవాలి రెండు టైర్ ముందు ముందుకున్న టైర్లు చూసుకోవాలి వెనక్కున్న టైర్లు జాగ్రత్త చూసుకొని స్లోగా వెళ్ళాలి అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయిందా దబ్బని పడుతుంది అది స్పీడ్ బ్రేకర్ దగ్గర ట్రక్ బ్యాలెన్స్ పోతుంది అదే మీరు బైక్లో ఉన్నారనుకోండి కంపారిటివ్గా కొంచెం ఎక్కువ స్పీడ్లో వెళ్ళిపోగలరు సో ఏమైంది ఇక్కడ సైజ్ వల్ల బైక్ వేరంగా వెళ్ళిపోయింది కానీ ట్రక్ స్లో అయిపోయింది అవునా కదా ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల సో అగరోజ్ జల్ ఏం చేస్తుంది ఇట్ విల్ క్రియేట్ స్పీడ్ బ్రేకర్స్ అది స్పీడ్ బ్రేకర్స్ క్రియేట్ చేసి ఏం చేస్తుంది ఫాస్ట్గా వెళ్ళనివ్వదు వెళ్లనివ్వకపోవడం వల్ల ఏమవుతుంది చిన్న స్టాండ్స్ వెళ్తాయి కానీ పెద్ద స్టాండ్స్ కొంచెం వెనక్కుండిపోతాయి ఉండిపోతాయి సో ఇక్కడ మీరు చూస్తే చిన్న స్టాండ్స్ దిగ్ ఇటు పక్క ఇది ప్లస్ ప్ల ప్లస్ ప్లస్ అయ్యో ప్లస్ ఉంటుంది ఇక్కడ ప్లస్ అండ్ ఇది ఇది మైనస్ అండ్ మైనస్ అండ్ దగ్గర మనం వేస్తాం డిఎన్ఏ ఇస్ నెగిటివ్లీ చార్జ్ కదా డిఎన్ఏ ఈస్ నెగిటివ్లీ ఛార్జ్ డీఎన్ఈ నెగిటివ్గా చార్జ్ ఉండడం వల్ల అది ప్లస్ పక్కే వస్తుంది బికాస్ ఇట్ ఈస్ నెగిటివ్లీ ఛార్జ్ ఇట్ విల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్ ద పాజిటివ్ సైడ్ సో విల్ ట్రావెల్ టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్ ఈ ప్రాసెస్ వల్ల మనం చూస్తే పెద్ద స్టాండ్స్ వెనక్కి ఉండిపోయి చిన్న స్టాండ్స్ ముందుకు సో దీన్నే మనం ఎగరోస్ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్ అంటాం దీన్ని యూజ్ చేసుకొని మనం సపరేట్ చేస్తాం దీన్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం డిఎన్ఏ స్ట్రాండ్స్ ని సపరేట్ చేస్తాం అదే ఉంది ఇక్కడ సిన్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ చాలా ఇంపార్టెంట్ ఇది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్ మాలిక్యూల్స్ దే కెన్ బి సపరేటెడ్ బై ఫోర్సింగ్ దమ్ టు మూవ్ టువర్డ్స్ దోడ్ ఆనోడ్ అంటే ప్లస్ అండర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ అ మీడియం వాళ్ళ మ్యాట్రిక్స్ నాట్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూస్ మట్రిక్స్ ఇస్ అగరోస్ విచ్ ఇస్ అేచురల్ పాలిమర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సిడ్స్

ఇథిడియం బ్రోమైడ్ ఏం చేస్తుంది యూవీ లైట్లో మనం అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి ఏం పర్టికులర్ ఇల్యూమినేషన్ ఉండదు కలర్ ఉండదు సో వాటికి ఒక కలర్ ప్రొవైడ్ చేసి మనం ఎప్పుడైతే యూవీ లైట్ కింద ఆ జెల్ని తీసుకెళ్లి పెడతామో ఆ సెపరేట్ ఫ్రాగ్మెంట్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ ఉన్నాయో ఫ్రాగ్మెంట్స్ ఓకే అదే అనమాట సో యూ కె బికాస్ యూ కెనాట్ సీ ప్యూర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇన్ ద విజిబుల్ లైట్ అండ్ వితౌట్ స్టెయినింగ్ స్టేన్ చేయకుండా విజిబుల్ లైట్లో మనం చూడలేము నార్మల్గా లైట్లో చూడలేము యూవీ లైట్ కింద చూడగలం

ఏదైతే కావాలో ఒక బ్లేడో లేదంటే కత్తి కత్ ఏదో ఒక ఒక డివైజ్ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాన్ని తీసి ఏం చేస్తాం మనకు కావాల్సిన జాగాలో ఇలా ఇళ్లలో కట్ చేస్తాం కేక్ కట్ చేసినట్టు కట్ చేసి దాన్ని సపరేట్ చేస్తాం ఆ సపరేట్ చేసే ప్రాసెస్ని మనం ఎల్యూజన్ అంటాం సో దట్ దిస్ స్టెప్ ఇస్ నోన్ యాజ్ ఎల్యూజన్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ప్యూరిఫైడ్ ఇన్ దిస్ వే ఆర్ యూస్డ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ రీకాంబినెంట్ డిఎన్ఏ బై జాయినింగ్ విత్ ద క్లోనింగ్ వెక్టర్స్ ఇప్పుడైతే మనకు కావాల్సిన డిఎన్ఏ వస్తుంది కదా ఈ డిఎన్ఏని మనం క్లోనింగ్ వెక్టర్తో రీకాంబైన్ చేస్తాం ఇప్పుడు మనం క్లోరింగ్ వెక్టర్స్ చూసుకుందాం యు నో దట్ ప్లాస్మిట్స్ అండ్ బ్యాక్టీరియో ఫేజెస్ రెండు గురించి మనం అక్కడ మాట్లాడుతున్నాం ప్లాస్మిట్స్ ఇంకా బ్యాక్టీరియా ఫేజెస్ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ క్లోరింగ్ వ్యాక్టర్స్ రెండు హ్యావ్ ఎబిలిటీ టు రెప్లికేట్ విత్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్స్ ఇండిపెండెంట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రోమోజోమల్ డి దే హ్యావ్ ద ఎబిలిటీ టు రెప్లికేట్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్స్ ఇండిపెండెంట్ అంటే వాటి మన్ అవి రెప్లికేట్ చేసుకోగలవు దే హ్యావ్ ద కెపాసిటీ టు రెప్లికేట్ దమ్స్ దేని ది హెల్ప్ లేకుండా

రికాంబనెంట్స్ అండ్ నాన్ రికంబినెట్స్ అని మనం నేర్చుకుంటాం ఇప్పుడు ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ దిక్వైర్డ్ టు ఫెసిలిటేట్ క్లోనింగ్ ఆఫ్ ఇన్ టు వెక్టర్ ఎలాంటి ఫీచర్స్ వల్ల వెక్టర్లో క్లోనింగ్ అనేది చేయబడుతుంది దానికి ఏంటి బేసిక్ ఫీచర్స్ ఏమిటి ఉండాలి ఒక వెక్టర్కి దాన్ని క్లోనింగ్ కోసం వాడాలంటే చూడండి ఒరిజన్ ఆఫ్ రెప్లికేషన్ దిస్ ఇస్ అ సీక్వెన్స్ ఫ్రమ్ వేర్ రెప్లికేషన్ స్టార్ట్స్ అండ్ ఎనీ పీస్ ఆఫ్ డిఎన్ఏ వేర్ లింక్ టు దిస్ సీక్వెన్స్ కెన్ బీ మేడ్ టు రెప్లికేట్ విత్ ఇన్ ద హోస్టల్స్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ మనకు తెలుసు

అన్నిటిది సేమ్ మీనింగ్ మొత్తం చాప్టర్లో డిజైర్డ్ జీన్ అన్ డిజైర్డ్ డిఎన్ఏ అన్న ఏలియన్ డిఎన్ఏ అన్న ఫారెన్ డిఎన్ఏ అన్న అన్నీ సేమే ఓకే సరే సో లింక్డ్ డిఎన్ఏ లింక్ డిఎన్ఏ అంటే ఏదైతే తెచ్చి లింక్ చేస్తున్నాం లింక్ చేసిన తర్వాత సో లింక్డ్ డిఎన్ఏ అని ఏంటంటాం ఆర్ అని కూడా అంటాం సో ఇఫ్ వన్ వాంట్స్ టు రికవర్ మెనీ కాపీస్ ఆఫ్ ద టార్గెట్ డిఎన్ఏ ఇట్ షుడ్ బి క్లోన్డ్ ఇన్ ఎ వెక్టర్ హుజ్ ఒరిజిన్ సపోర్ట్ హై కాపీ నంబర్ ఇప్పుడు ఆర్ డిఎన్ఏ ఆర్ టార్గెట్ అన్న ఒకటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే నా సెలెక్టబల్ మార్కర్స్ మార్కర్స్ అంటే ఏమిటి మనం మార్కర్స్ ఎందుకు వాడతాం ఓకే వన్ బై వన్ నేర్చుకుందాం ఇన్ అడిషన్ టు ఓఆర్ఐ ఆర్ ఒరిజినల్ ఆఫ్ అప్లికేషన్ ద వెక్టర్ రిక్వైర్స్ సెలెక్టబుల్ మార్కర్ విచ్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఎలిమినేటింగ్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అండ్ సెలెక్టివ్లీ పర్మిటింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మెంట్స్ ఈ ట్రాన్స్ఫార్మెంట్స్ నాన్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏం చేసామంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ డిఎన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఆర్ డిఎన్ఏ టెక్నాలజీ మనం ఎప్పుడైతే చేస్తున్నామో దాంట్లో మనం ఏం చేస్తున్నాము ఒక ఫారెన్ డిఎన్ఏని తీసుకున్నాం ప్లాజ్మెట్తో దాన్ని కంబైన్ చేసాం కంబైన్ చేసి ఒక హోస్ట్ సెల్కి పంపిస్తున్నాం అది మన పర్పస్ ఇక్కడ హోస్ట్ సెల్కి పంపిస్తున్నప్పుడు అన్ని హోస్ట్ సెల్స్ అక్సెప్ట్ చేయాలని రూల్ లేదు కొన్ని అక్సెప్ట్ చేస్తే కొన్ని దొబ్బే నాకు అక్కర్లేదు అంటాయి సో అలా అయినప్పుడు ఏవైతే అక్సెప్ట్ చేస్తాయో డిఎ ఆర్ లేదంటే ఏదైతే టార్గెట్ డిఎన్ఏని ఎక్సెప్ట్ చేస్తాయో ఆ అక్సెప్ట్ చేసిన సెల్స్ని మనం ట్రాన్స్ఫార్మెంట్స్ అంటాం ఏవైతే అక్సెప్ట్ చేయవో వాటిని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటాం ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మెంట్స్ అనేది మనకు కావాలి నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్తో మనకు పని లేదు వాటిని చూసి ఐడెంటిఫై చేయగలమా ఏది ట్రాన్స్ఫార్మెంట్ ఏది నాన్ ట్రాన్స్ఫార్మెంట్ అని చేయలేము సో అలా చేయడానికి మనం సెలెక్టబుల్ మార్కర్స్ని వాడతాం ఈ మార్కర్స్ మనకి ట్రాన్స్ఫార్మెంట్స్ ఇంకా నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ని సపరేట్ చేసి ట్రాన్స్ఫార్మెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి తీసుకునేటట్టు హెల్ప్ చేస్తాయి సో ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ అ ప్రొసీజర్ త్రూ విచ్ అ పీస్ ఆఫ్ డిఎన్ఏస్ ఇంట్రొడ్యూస్ ఇన్ టు హోస్ బ్యాక్టీరియం ఓకే నార్మల్లీ ద జీన్స్ ఎంకోడింగ్ రెసిస్టెన్స్ టు యాంటీబయోటిక్స్ సచస్ యాంపిసిలిన్ క్లోరాఫెనికాల్ టెట్రాసైక్లీన్ ఆర్ కెనమైసిన్ ఆర్ కన్సిడర్డ్ యూస్ఫుల్ సెలెక్టబుల్ మార్కర్స్ ఫర్ ఈకోలై ద నార్మల్ ఈకోలైసల్స్ డో నాట్ క్యారీ రెసిస్టెన్స్ అగేన్స్ట్ ఎనీ ఆఫ్ దిస్ యాంటీబయోటిక్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఏదైతే ప్లాస్మిడ్ ఉందో ఆ ప్లాస్మిడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే దాంట్లోని యాంపిసిలిన్ ఇంకా టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసిన జీన్స్ని యాడ్ చేసేస్తాం సో దీస్ ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్లాస్మిడ్స్ ఆర్ వెక్టర్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం మనం ఇది ల్యాబ్లో ఫార్మ్ చేసాం ఇవి నాచురల్గా దొరకవు ఐదర్ యాంపిసిలిన్ లేదంటే టెట్రాసైక్లిన్ ఉండొచ్చు లేదంటే మనకు కావాల్సిన రెస్ట్రిక్షన్ సైట్స్ కొన్ని ఉండొచ్చు సో అలా కావాల్సింది మనమే క్రియేట్ చేసుకునేది ఒకటి పీబీఆర్ త్రీ ట్వంటీ టూ ఈ పీబీఆర్ త్రీ ట్వంటీ టూ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం దీని పేరు ఎలా వచ్చింది ఫస్ట్ పి అంటే ప్లాజ్మెడు బి అంటే బోలివర్ ఆర్ అంటే రాడ్రిగస్ త్రీ ట్వంటీ టూ అంటే ద సీక్వెన్స్ ఇన్ విచ్ ది ప్లాజ్మెట్ వాస్ ప్లాస్మెడ్ వాస్ క్రియేటెడ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ పి అనేది ఏదైతే ఉందో ప్లాజ్మెడ్ దాని తర్వాత అంటే బాలివర్ బి అండ్ ఆర్ రెండు వస్తాయి B బింకా ఆర్ అంటే బాలివర్ అండ్ Rodriguez వీళ్ళిద్దరూ కనిపెట్టారు ఓకే బి బాలివర్ అండ్ బీఆర్ అంటే అదే అర్థం దాని తర్వాత త్రీ ట్వంటీ టూ సీక్వెన్స్ విచ్ ఇట్ వాస్ డిస్కవర్డ్ ఆర్ ఫార్మ్డ్ సరేనా ఇప్పుడు ఈ పీబీఆర్ త్రీ ట్వంటీ టూ మనం ఎప్పుడైతే చూస్తామో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ పీబీఆర్ త్రీ ట్వంటీ టూలో ఫస్ట్ ఒక ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉందా లేదా అని మనం చూడాలి అదే మనకి డిజైరబుల్ కదా ఫస్ట్ ఉన్నది ఒక ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉన్నది ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ కాకుండానే మనకి ఇంకోటి ఏంటి ఉన్నది ఇవన్నీ ఏమిటి నేను ఏదైతే ఇలాగా చేస్తున్నాను హైలైటు ఇవేమిటి ఇవన్నీ దీస్ ఆర్ సైట్స్ ఫర్ రెస్ట్రిక్షన్ న్యూక్లియజెస్ అంటే రెస్ట్రిక్షన్ న్యూక్లియజెస్ వచ్చి అక్కడ కట్ చేసిన సైట్స్ ఎస్ కట్ చేయగలిగే సైట్స్ ఎస్ఏఎల్ వన్ వచ్చి ఇక్కడ కట్ చేస్తుంది బ్యామ్ హెచ్ వన్ వచ్చి ఇక్కడ కట్ చేస్తుంది హిండ్ టూ త్రీ వచ్చి ఇక్కడ కట్ చేస్తుంది ఆర్ వన్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియాలో కట్ చేస్తుంది ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి యాంప్ ఆర్ ఇంకా టెట్ ఆర్ అనేసి రెండు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్ కూడా ఇవే సీక్వెన్సెస్లో ఉన్నాయి ఇక్కడే సేమ్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని వాడుకొని ఈ సీక్వెన్స్ని కట్ చేస్తామో ఈ సీక్వెన్సు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్ ఉన్న సీక్వెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోయి ఈ ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ ఇంకా ఏ ఆర్గనిజంలోకి వెళ్ళినా ఆర్గనిజంలో ఇంకా ఆ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఉండదు అంటే ఇప్పుడు ఈ టెట్రాసైక్లిన్ దగ్గర బ్యామ్ హెచ్ వన్ వాడుకొని మనం కొత్త జీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం మన ఒక కొత్త డిజైర్డ్ జీన్ లేదంటే ఫారెన్ జీను మనం బ్యామ్ హెచ్ వన్ ఉన్న ఏరియాలో తెచ్చి ఇన్సర్ట్ చేయాలి ఓకే చేయాలనుకున్నప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే తెచ్చి ఇన్సర్ట్ చేసామో టెటార్ ది సీక్వెన్స్ కూడా డిస్టర్బ్ అయిపోయింది టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ కూడా సీక్వెన్స్ డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ పర్టిక్యులర్ ప్లాస్మిడ్ దిస్ ఈజ్ నో లాంగర్ యాక్చువల్లీ ఏబుల్ టు ఇట్స్ నో లాంగర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఈ పర్టికులర్ ప్లాస్మేట్కి ఇప్పుడు మనం ఒక ఈ ఇది ఏదైనా సెల్ ఫర్ సపోజ్ వెళ్ళిన తర్వాత ఆ సెల్కి మనం టెట్రాసైక్లిన్ ఇచ్చామంటే ఆ సెల్ చనిపోతుంది ఎందుకంటే ఈ జీను డిస్టర్బ్ అయిపోయింది ఇక్కడ కట్ అవ్వడం వల్ల సో దాన్ని ఏంటంటాం ఈ ప్రాసెస్ని మనం ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అంటాం ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఇన్యాక్టివేట్ చేయడం ప్రాసెస్ని ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ చేస్తాం కొన్ని హార్మ్ఫుల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్మ్ఫుల్ జీన్స్ని కూడా వాటి పని వాటి ప్రాసెస్ని ఆపేయడానికి కూడా ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అనే ప్రాసెస్ని వాడతారు ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ ప్రాసెస్ నార్మల్గా ఇలాగే కాకుండా ఏమైనా హార్మ్ఫుల్ జీన్స్ ఉన్నాయి ఆ హార్మ్ఫుల్ జీన్స్ని ఇన్యాక్టివేట్ చేయాలి అంటే అక్కడికి వెళ్ళి రెస్ట్రిక్షన్ ఎన్స్ అయిన కట్ చేసి ఒక డమ్మీ జీన్ని పెట్టేస్తారు లేదంటే ఒక యూస్ఫుల్ జీన్ కూడా పెట్టేయచ్చు అలా చేసినప్పుడు ఆ బ్యాడ్ జీన్ ఏదైతే ఉందో దానికో దానిది పనిపో దాన్ని ఇదైపోయి దాని వర్క్ కంప్లీట్ అయి ఇంక పని చేయకుండా అయిపోయి ఏదైతే కొత్త జీన్ పెట్టామో అది ఇంక పని చేయడం మొదలు పెడుతుంది సో ఈ టెటార్ జీను పోతుంది ఫర్ సపోజ్ మనం ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మనం పీవీయు వన్ లేదంటే పిఎస్టీ వన్ చూస్తున్నారా ఈ వన్ పీవీ పీఎస్టీ వన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ని వాడుకొని మనం కట్ చేసేవు అంటే ఈ ఏరియాలోని యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ కూడా పోతుంది అప్పుడు ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ ఉన్న సెల్లోని యాంపిసిలిన్ ఇస్తే ఆ సెల్ చనిపోతుంది ఎందుకంటే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ పోయింది సో వీటిల్ని మనం సెలెక్టబుల్ మార్కర్స్ అంటాం సో ఈ సెలెక్టబుల్ మార్కర్స్ మనం ఎలా వాడుతున్నామో చూద్దాం అండి క్లోనింగ్ సైట్స్ ఓకే క్లోనింగ్ సైట్స్ అంటే ఏమిటి వీటన్నిటిని క్లోనింగ్ సైట్స్ అంటారు బ్యామ్ హెచ్ వన్ హిందు వన్ పిఎస్టి వన్ ఏవైతే రెస్ట్రిక్షన్ సైట్స్ ఉన్నాయో వీటిని క్లోనింగ్ సైట్స్ అంటారు ఎందుకంటే అక్కడ తీసుకెళ్లి మనం కావాల్సిన జీన్ ఈజీగా అటాచ్ చేయగలిగిస్తున్నాం ఓకే సో ఇన్ ఆర్డర్ టు లింక్ ద ఏలియన్ డిఎన్ఏ ఫారెన్ డిఎన్ఏ ద వెక్టర్ నీడ్స్ టు హ్యావ్ వెరీ ఫ్యూ ప్రిఫరబలి సింగిల్ రికగ్నిషన్ సైట్స్ ఫర్ ద కామన్లీ యూస్ డెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అదే చెప్పాను ప్రజెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ రికగ్నేషన్ సైట్ విత్ ఇన్ ద వెక్టర్ విల్ జనరేట్ సెవెన్ ఫ్రాగ్మెంట్స్ విచ్ కాంప్లికేట్ ద జీంట్లోని సో ఈ పిఎస్టీ వన్ ఈ మొత్తం ప్లాస్మిల్లోనే పీఎస్టీ వన్ ఒకటే ఉండాలి ఈ చోటే ఉండాలి ఇంకెక్కడ ఉండకూడదు ఇక్కడ కూడా ఉన్నది అనుకోండి ఇక్కడ వెళ్ళి కట్ చేసేస్తుంది ఇక్కడ వెళ్ళి కట్ చేస్తుంది ఎక్కడైనా వెళ్ళి ఇంక అటాచ్ అయిపోతే మనం ఐడెంటిఫై చేయలేము ఇక్కడే ఉన్నది అనుకోండి ఆ ఇక్కడే వెళ్ళి అటాచ్ అయిందని మనకి గుర్తుంటుంది సో ప్రతి ఒక్క సీక్వెన్స్ క్లోనింగ్ సైట్ ఏదైతే ఉందో ఒకటే ఉండాలి ఒక రెస్ట్రిక్షన్ ఎన్సామ్ కి ఒకటే పీఈకోఆర్ వన్కి ఒకటి పివీయూ వన్కి ఒకటి పిఎస్టి వన్కి ఒకటి బ్యామ్ హెచ్ కి ఒకటి అలా అన్నిటికీ ఒకటే ఉండాలి ఓకే నా ద లైగేషన్ ఆఫ్ ది ఏలియన్ డేని ఈస్ క్యారీడ్ అవుట్ అట్ అ రెస్ట్రిక్షన్ సైడ్ ప్రెసెంట్ ఇన్ వన్ ఆఫ్ ద టూ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే వెళ్ళి చేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూడండి సిఎల్ఏ వన్ ఆర్ వన్ ఇంకా త్రీ ఇవన్నీ ఇవన్నిటితో ప్రాబ్లం ఏంటంటే అక్కడ వెళ్ళి కట్ చేసినా కూడా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్ డిస్టర్బ్ అవ్వవు డిస్టర్బ్ అవ్వనప్పుడు మనం యాక్చువల్గా వాటిని ఐడెంటిఫై చేయలేము కాబట్టి అవి వేస్ట్ ఎక్కడైతే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఉన్నాయో అక్కడే వెళ్ళి కట్ చేయాలి అక్కడ ఉన్న రెస్ట్రిక్షన్ అయిన్సే వాడాలి సరేనా సో ప్రెజెన్స్ ఇక్కడ

ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక నిమిషం చూడండి ఇక్కడ మన దగ్గర ఒక ప్లాజ్మా డిఎన్ఏ ఉంది దాంట్లో మనం ఫారెన్ డిఎన్ఏని యాడ్ చేసాం ఓకే మనం ఫారెన్ డిఎన్ఏని యాడ్ చేసాం ఫారెన్ డిఎన్ఏని యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒక వెక్టర్గా వాడుకొని మనం ఏం చేస్తున్నాం ఇది ఒక ఆర్ డిఎన్ఏంది దీన్ని మనం హోస్ట్లోకి పంపిస్తున్నాం హోస్ట్లోకి పంపిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే హోస్ట్లో పంపిస్తున్నామో ఓకే త్రీ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫామ్ అవుతాయి ఓకే మూడు టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి ఇదొక సెల్ ఇదొక సెల్ ఇంకా ఇదొక సెల్ ఓకే మూడు సెల్స్ ఉన్నాయి ఈ మూడు సెల్స్లో వాటిది ఓన్ డిఎన్ఏ ఆల్రెడీ ఉంది ఈకోలై సెల్స్ అనుకుందాం వీటిని ఓకే ఇప్పుడు ఈ ప్లాజ్మేడ్ ఏదైతే ఉందో ఇది వీటిలోకి రావాలి ఓకే సో ఫస్ట్ దాంట్లో ఏంటి ఫస్ట్ ఏమైంది నేను నేనే ఫస్ట్దేమనుకున్నది సరే నేను తీసుకుంటాను అనుకున్నది సో అది దాన్ని అక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్ ఏం చేసింది ఇట్ అక్సెప్టెడ్ ఇట్ సరే నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటాను లేని తీసుకున్నది సో దీన్ని మనం ఏంటంటాం ఆర్ రికాంబినెంట్ హోస్ట్ అంటాం ఫస్ట్ దాన్ని సెకండ్ది ఏం చేసింది సెకండ్ది కూడా తీసుకుంది కానీ నార్మల్గా ఉన్న వెక్టర్ని తీసుకుంది ఇలా ఏదైతే రికంబైన్ అవ్వలేదు నాన్ రికాంబినెంట్ ఏదైతే ప్లాజ్మేడ్ ఉందో ఆ నాన్ రికామినెంట్ ప్లాజ్మేడ్ని తీసుకుంది అది ఫర్ సపోజ్ తీసుకుంటే ఏమవుతుంది అది ఇలా ఉంటుంది థర్డ్ సిచ్యువేషన్లో అది అక్సెప్టే చేయలేదు నేను తీసుకొని తీసుకొని దొబ్బే అన్నది అది థర్డ్ది ఇప్పుడు మనం వీటిలోని మనకు కావాల్సింది ఇది దిస్ ఈస్ ద వన్ విచ్ వీ నీడ్ ఓకే సో ఇక్కడ మనం కట్ చేసినప్పుడు ఏజ్ డిస్టర్బ్ అయిపోయింది టెట్రాసైక్లిన్ టెట్టార్ జీన్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఏదైతే జీన్ ఉన్నదో టెటార్ జీను పోయింది డిస్టర్బ్ అయిపోయింది అయిపోవడం వల్ల దానికి టెటార్ రెసిస్టెన్స్ పోయింది దీనికి దీనికి టెటార్ రెసిస్టెన్స్ యాంప్ రెసిస్టెన్స్ రెండో ఉన్నాయి దీనికి టెటార్ రెసిస్టెన్స్ పోయినా కూడా ఓకే దీనికి యాప్ రెసిస్టెన్స్ ఇంకా ఉంది యాంపిసిలిన్ రెసిస్టెన్సు ఇంకా ఉన్నది పోలేదు ఎందుకంటే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉన్న చోట మనం యాక్చువల్గా కట్ చేయలేదు ఓన్లీ టెట్రా అంటే బ్యామ్ హెచ్ఎన్ దగ్గర ఉన్నాయి ఉన్న చోటే కట్ చేసాం ఇప్పుడు ఇక్కడ దీంట్లోని టెట్టారు ఉంది ఒక నిమిషం దీంట్లోని టెట్టారు ఉన్నది ఇంకా యాంపర్ రెండు ఉన్నాయి యాంపర్ టెట్టార్ రెండు యాక్టివ్గా ఉన్నాయి ఓకే సో ఇది దీంట్లో వెళ్తే దీంట్లో కూడా సేమ్ ప్రొసీజర్ యాంపార్ టెటార్ రెండు ఉన్నాయి ఇందులో టెట్టర్ లేదు కానీ యాంపార్ ఉన్నది దాంట్లో ఏదీ లేదు ఇప్పుడు మనం ఏం చేసాం ఫస్ట్ సెనారియో లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ సెనారియో ఇన్ ద ఫస్ట్ సెనారియో వాట్ వీ ఇంట్రడ్యూస్ వీ ఇంట్రడ్యూస్ టెట్రా సైక్లింగ్ ఈ మూడు సెల్స్ని ఈ మూడు సెల్స్ని మనం టెట్రాసైక్లిన్ మీడియంలో పడేసాం టెట్రా సైక్లిన్ మీడియంలో పడేగానే ఈ సెల్లో సస్తుంది ఇది ఇంకా బతికే ఉంటుంది ఇది సస్తుంది ఎందుకు దీని దగ్గర టెటాసైక్లింగ్ రెసిస్టెన్స్ పోయింది మనం అక్కడ కట్ చేయడం వల్ల దాని దగ్గర ఏమీ అవ్వలేదు ఎందుకంటే నార్మల్దే వచ్చిందని దాంట్లో దాంట్లో సో వీటిలోని ఇవి రెండు రికాంబినెట్ హోస్తే కానీ మనకు కావాల్సింది ఇది టార్గెట్ ఇది కావాలి సో సెకండ్ సిచ్యుయేషన్లో మనం ఏం చేసాం వేరే కలర్ వాడదాం సెకండ్ సిచ్యువేషన్లో మనం ఏం చేసాం ఇన్ ద సెకండ్ సిచ్యుయేషన్ వి ఇంట్రడ్యూస్ యాంపిసిల్ యాంపిసీల్ అని వాడినప్పుడు ఏమైంది ఈ సెల్ బతికిపోయింది ఈ సెల్లో బతికిపోయింది ఈ సెల్ అయినా చనిపోయింది దీని దగ్గర లేదు దేనిది రెసిస్టెన్స్ లేదు ఇప్పుడు మనకి ఈ సెల్ కావాలి ఏదైతే టెట్రాసైక్లిన్ సైకిల్ వేసినప్పుడు చనిపోయి యాంపిసీల్ అయిన వేసినప్పుడు బతికింది కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది మనకి కావాలి ఇది మనం సపరేట్ చేసుకుంటాం వీటి రెండింటితో మనకి పని లేదు ఏదైతే రెండు డిస్టెన్స్లోనే ఉండిపోయిందో దాంతో మనకి పని లేదు ఇట్స్ నాట్ నాన్ రికాంబినెంట్ ఇట్స్ అ నాన్ రికాంబినెంట్ ఇయన్ఏ దాంతో మనకి పని లేదు ఓకే దిస్ ఇస్ నాన్ రికాంబినెంట్ ఇయన్ఏ దాంతో మనకి పని లేదు దిస్ ఇస్ రికాంబినెంట్ డిఎన్ఏ ఇదే మనకి ఇంపార్టెంట్ ఇది ఏ సెల్లోకి వెళ్ళిపోయిందో ఆ సెల్ని మనం ఫైనల్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఈ ప్రొసీజర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సరే స్క్రీన్షాట్ కావాలంటే పాస్ చేసుకుని తీసుకోండి ఎందుకంటే ఇది మీ నోట్స్లో ఉండకపోవచ్చు ఓకే సరే తీసేస్తున్నాను ఇంకా రండి నా ద ట్రాన్స్ఫార్మెంట్స్ గ్రోయింగ్ ఆన్ యాంపిసిలిన్ మీడియం అదే ఇక్కడ చెప్పడానికి ట్రై చేశారు ఆర్ దెన్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ మీడియం కంటైనింగ్ టెట్రాసైక్లిన్ రివర్స్ లో చేశారు వీళ్ళు ద రికామినెంట్స్ విల్ గ్రో ఇన్ ఆంపిసిలిన్ కంటైనింగ్ మీడియం బట్ నాట్ ఆన్ ద కంటెనింగ్ టెట్రాసైక్లిన్ సో బట్ ద నాన్ రికాబినెంట్స్ విల్ గ్రో ఆన్ ద మీడియం కంటైనింగ్ బోత్ ద యాంటీబయాటిక్స్ దేంట్లో అయితే రికాబినేషన్ జరగలేదు నాన్ రికాబినెంట్స్ నేను చెప్పాను రెండోది ఓకే దాని తర్వాత ఇన్ దిస్ కేస్ వన్ యాంటీబయాటిక్ ఇన్ హెల్ప్ ఇన్ సెలెక్టింగ్ ద ట్రాన్స్ఫార్మెంట్స్ ఓకే వెర్ ఇస్ ద అదర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇన్ గెట్స్ ద ఇన్యాక్టివేటెడ్ అదే టెట్రాసైక్లిన్ ఇన్ఆక్టివ్ డ్యూ టు ఇన్సర్షన్ ఆఫ్ ఇల్ ఇండియన్ ది ఆఫ్ రికంబినెంట్స్ సెలెక్షన్ ఆఫ్ రికాంబినెట్స్ డ్యూ టు ఇనాక్టివేషన్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఇస్ అ క్యూబస్ సమ్ ప్రొసీజర్ బికాస్ ఇట్ రిక్వైర్స్ సైమిల్టేనియస్ ప్లేటింగ్ ఆన్ టూ ప్లేట్స్ హ్యావింగ్ డిఫరెంట్ యాంటీబయోటిక్స్ ఒక దగ్గర యాంపిసి లేను ఇంకో దగ్గర టెట్రాసైక్ రెండు ప్లేట్స్ మీద మనం సైమల్టేనియస్గాను ఆర్గనిజమ్స్ని గ్రో చేయాలి సో ఇది చాలా తలనొప్పి ప్రాసెస్ అనమాట రెండు కాన్సిక్యూటివ్గా జరుగుతూ ఉండాలి ఓకే

ఓకే బీటా బీటా ది రిజల్ట్స్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ జీన్ ఫర్ దిస్ విచ్ ట్రాన్స్ఫర్ డస్ ఇన్ ఇక్కడ ఏం ఏం జరుగుతున్నది గెలాక్టోస్ ని బ్రేక్ చేస్తుంది ఓకే బ్రేక్ చేసి బ్రేక్ చేసిన తర్వాత ఎప్పుడైతే బీటా గెలాప్టోసిడేస్ యాక్టివేట్ అయి ఉన్నదో ఇది ఎప్పుడైతే యాక్టివ్ ఉన్నదో దాని అర్థం ఏమిటి విల్ కలర్ ఇట్ విల్ ప్రొడ్యూస్ బ్లూ కలర్డ్ కాలనీస్ బ్లూ కలర్ కాలనీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే అదే అది ఇన్యాక్టివ్ అయిపోయింది ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ వల్ల ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ జరగడం వల్ల అది ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకోండి ఇఫ్ ఇట్ హెస్ బికమ్ ఇన్యాక్టివ్ అది ఇనాక్టివ్ అయినప్పుడు ఏమైంది వైట్ కలర్ ప్రొడ్యూస్ అవుతుంది ఏ ప్రొడ్యూస్ అవుతుంది మినిట్ వైట్ కలర్ కాలనీస్ సో వైట్ కలర్ కాలనీస్ వచ్చిందంటే మనం అనుకున్నది జరిగినట్టు అనమాట సో ఇక్కడ ఆర్డిఎన్ఏ వచ్చేసింది ఈ సిచ్యువేషన్ లో ఆర్డిఎన్ఏ అనేది దూరిపోయింది అనమాట సో దిస్ ఈస్ ద డిజైర్డ్ పార్ట్ ఎక్కడైతే వైట్ కలర్ కాలనీస్ వచ్చిందో

ఓకే సరే వెక్టర్స్ ఫర్ క్లోనింగ్ జీన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యూ మే బి సర్ప్రైజ్ టు నో దట్ ఇప్పటి వరకు మనం మెయిన్ గాను చిన్న చిన్న బ్యాక్టీరియల్ సెల్స్ లో ఎలా చేస్తున్నామో చూసినా ఇప్పుడు ప్లాంట్స్ లో ఇంకా ఎనిమల్స్ లో వెక్టర్స్ ఏం వాడతారు సో ప్లాంట్స్ లో ఎక్కువగా అగరో బ్యాక్టీరియన్ టు వాడతారు ఓకే యూ మే బ్రైస్ దట్ యూ హ్ లర్డ్ ద లెసన్స్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ జీన్స్ ఇంటూ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ విచ్ హావ్ నోన్ ఫర్ దిస్ ఫర్ ఏజెస్

ఇది ఏం చేస్తుంది అంటే ఈ టీడీఎన్ఏ వెళ్ళి ట్యూమర్ కాస్ చేస్తుంది ప్లాంట్స్లో సో మన సైంటిస్టులు తా తెలివా తెలితేటలు ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేశారు ఈ టీడీఎన్ఏని ఇన్యాక్టివేట్ చేసి పడేసారు ఇన్సర్షన్ అని ఇన్యాక్టివేషన్ త్రూగా చేసేసి దాంట్లో మనకు కావాల్సిన జీన్ ఏది ఉందో అదంతా తీసుకెళ్లి పెట్టేసి ప్లాంట్స్లో పంపించడం మొదలెట్టారు ఓకే సో సిమిలర్లీ రెట్రోవైరసెస్ ఇన్ అనిమల్స్ హ్యావ్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ నార్మల్ సెల్స్ ఇంటూ టు క్యాన్సరస్ సెల్స్ రెట్రోవైరసెస్ కూడా

కానీ మనకు కావాల్సిన డెలివరీ ఏదైతే ఉందో అది చేయగలదు ఎందుకంటే దానికి కెపాసిటీ ఉంది ఇట్ హ్యాస్ ద కెపాసిటీ ఆఫ్ డెలివరీ అది మనకు కావాల్సిన జీన్స్ని ప్లాంట్ లోపల పంపించగలదు ఎందుకంటే అది ట్యూమర్ జీన్ని పంపించగలదంటే మన జీన్ కూడా పంపించగలదు కాబట్టి దాని ద కెపాసిటీని మనం వాడుకున్నాం సిమిలర్లీ రెటోవైరసస్ ఆల్సో బీన్ డిజార్మ్ అండ్ ఆర్ నౌ యూస్ టు డెలివర్ డిజైరబుల్ జీన్స్ ఇంటూ టు ఎనిమల్ సెల్స్ సో వన్స్ అ జీన్ ఆర్ అ డిఎన్ఎ ఫ్రాగ్మెంట్ హ్యాస్ బిన్ లైగేటెడ్ సూటబుల్ సూటబుల్ఫర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఇంటూ బ్యాక్టీరియల్ ఆర్ ప్లాంట్ ఆర్ ఎనిమల్ హోల్స్ వెర్ ఇట్ ఇస్ మల్టిప్లై ఓకే ఇప్పుడు లాస్ట్లో మనం కాంపిటెంట్ హోస్ట్ గురించి మాట్లాడుకుందాం దేంట్లో అయితే మనం మన డిజైర్డ్ ఏదైతే ఏదైతే ఆర్డీనే ఉందో దాన్ని పంపిస్తాం దీంట్లోకి మన ఆర్డీ ఏదైతే ఉందో దీంట్లోకి పంపిస్తాం ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ప్రికెంట్ డిఎన్ఏ సిన్స్ డిఎన్ఏ ఈజ్ ద హైడ్రోఫిలిక్ మాలిక్యూల్ అంటే నీళ్ళని ఇష్టపడే మాలిక్యూల్ అది ఇట్ కెనాట్ పాస్ త్రూ మెమరీన్స్ ఎందుకు మన మెమరిన్స్ ఏవైతే ఉన్నాయో లిపిడ్తో ఫామ్ అయ్యి ఉన్నాయి కదా లిపిడ్ బైలేయర్ అని చదువుకుంటాం సెల్ మెమరీ అ లిపిడ్ బైలేయర్ అంటే లిపిడ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి లిపిడ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ సబ్స్టెన్సెస్ స్టిరాయిడ్ సబ్స్టెన్సెస్ని ఈజీగా పంపిస్తుంది కానీ నీళ్ళతో ఇష్టపడే సబ్స్టెన్స్ని పంపించదు అది ఓకే సో ఇన్ ఆర్డర్ టు ఫోర్స్ బ్యాక్టీరియా టు టేక్అప్ ది ప్లాస్మేట్ ద బ్యాక్టీరియల్ సెల్స్ మస్ట్ బి ఫస్ట్ మేడ్ కాంపిటెంట్ అంటే అవి తీసుకోగలిగేటట్టు మనం వాటిని ఫోర్స్ చేయడం టు టేక్అప్ డిఎన్ఏ దిస్ ఇస్ డన్ బై ట్రీటింగ్ దెమ్ విత్ స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డైవాలెంట్ డైవాలండ్ క్యాటోన్ సచ్ టచ్స్ కాల్షియం కాల్షియం అంటే టీఏ టూ ప్లస్ నుంచి ట్రీట్ చేస్తారు కాల్షియం నుంచి ట్రీట్ చేస్తారు కాల్షియం ఏమవుతాం దీనివల్ల మెంబ్రెయిన్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ పెరిగిపోతుంది ఓకే విచ్ ఇంక్రి ఇంక్రీజెస్ మా మెంబ్రెయిన్ పర్మియబిలిటీ మెంబ్రెయిన్ పర్మియబిలిటీ అనేది పెరిగిపోతుంది ఇక్కడ ఓకే అది డ్ ఇన్ సెల్స్ బై ఇంకేటింగ్ దెస్ విత్ రికమినెండ్ఎన్ఏ ఆన్ ఐస్ ఫాలోడ్ బై ప్లే దమ్ ఫార్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ దీన్ని హీట్ షాక్ అంటారు హీట్ షాక్ వాటిని హీట్ షాక్ ప్రొవైడ్ చేయడం ఒకసారి పోర్స్ పోర్స్ కాల్షియమ్ తో ట్రీట్ చేయగానే ఆ సెల్స్ కి చిన్న చిన్న కన్నాలు పోర్స్ ఓపెన్ అవుతాయి దాని త్రూగా మన డిజైడ్ జీఎన్ ఏదైతే మనం వెక్టర్ క్రియేట్ చేసాము మనకు కావాల్సింది రికార్మినెంట్ డిఎన్ఏ వెక్టర్ త్రూగా దాన్ని మనం ఎంట్రీ కొడతాం సో రికాబినెండ్ డిఎన్ఏ ఇస్

వెక్టర్ డిఎన్ఏ ప్లస్ ఏలియన్ డిఎన్ఏ ఏదైతే మనకు కావాలో ఓకే ఆర్ డిఎన్ఏ అంటే వెక్టర్ డిఎన్ఏ ప్లస్ ఏలియన్ డిఎన్ఏ సరే ఫైన్ ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా మెమరీ ఇన్ పర్మిబిలిటీ పెంచేసింది హీట్ స్టాక్ చేస్తాం సారీ హీట్ షాక్ ఇచ్చాం హీట్ షాక్ ఇచ్చిన తర్వాత అండ్ దెన్ పుట్టింగ్ దెమ్ బ్యాక్ ఆన్ ది ఎస్ దిస్ ఎనేబల్స్ దేకప్ ఒకసారి హీట్ షాక్ ఇస్తాం అంత ఫార్టీ టూ డిగ్రీ సెల్సియస్ లో ఒక హీట్ షాక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం సెల్స్ ని మళ్ళీ ఐ స్మిత్ పడేస్తాం ఆ హీట్ షాక్ ఇవ్వడం వల్ల సడన్ గా అది పర్మియబిలిటీ దానికి పెరుగుతుంది దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ వే టు ఇంట్రడ్యూస్ ఏలియన్ డిఎన్ఎన్ టూ హోల్స్ ఇట్ ఈస్ ఆల్సో మెథడ్ దిస్ ఆల్సో మెథడ్ కాల్ మైక్రో ఇంజెక్షన్ ఇంజెక్షన్ లాంటి ఇంజెక్షన్ వాడతారు డైరెక్ట్గా సెల్లోకి ఎంట్రీ కొట్టించడానికి రికామిడెన్ డిఎన్ఇస్ డైరెక్ట్లీ ఇంజక్టెడ్ ఇంటూ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ అనిమల్స్ డైరెక్ట్గా న్యూక్లియస్లోకి పంపిస్తారు ఓకే ఇన్ అనదర్ మెథడ్స్ సూటబుల్ ఫర్ ప్లాంట్స్ సెల్స్ ఆర్ బాంబార్డెడ్ విత్ హై వెలాసిటీ మైక్రో పార్టికల్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ టంగ్స్టెన్ దీన్నే జీన్ గన్ లేదంటే బయోలిస్టిక్స్ అంటారు కోటెడ్ విత్ డిఎన్ఏ మిఎన్ఏ పార్టికల్స్ మీద గోల్డ్ లేదంటే టంగ్స్టెన్తో కోట్ చేసి గన్తో ఇలా పేలుస్తారు సెల్స్ మీద పేల్చేగానే అదేమవుతుంది అది సెల్ మెంబ్రెయిన్లో ఇలాగా పిఎస్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది

ఫస్ట్ మనకు కావాల్సిన అంటే ఐసోలేట్ చేసుకుంటాం దాని తర్వాత ఫ్రాగ్మెంటేషన్ చేస్తాం చిన్న చిన్న పీసెస్లో బ్రేక్ చేస్తాం ఆ రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియసస్తోని ఓకే దాని తర్వాత ఐసోలేషన్ ఆఫ్ అ డిజైర్డ్ జీన్ ఫ్రాగ్మెంట్ మనకి ఏది పర్టికులర్ కావాలో బై ద అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరిసెస్ దాని తర్వాత దాన్ని వెక్టర్తో కంబైన్ చేస్తాం దాని తర్వాత ట్రాన్స్ఫరింగ్ ద రికార్మెంట్ ఈ ద హోస్ట్ దాని తర్వాత లాస్ట్లో దాన్ని కల్చర్ చేసి ఏదైతే మనకి మనకు రికమినంట్ హోస్ట్ చేసి సెలెక్టబుల్ మార్కర్స్తో ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత కల్చర్ చేస్తాం కల్చర్ చేసిన తర్వాత వాటిని లార్జ్ స్కేల్లోని ప్రొడ్యూస్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఇప్పుడు ఒకటి డీటెయిల్గా చదువుకుందాం రండి ఐసోలేషన్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఆర్ డిఎన్ఏ ఓకే ఐసోలేషన్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఆర్ డిఎన్ఏ రికాల్ దట్ న్యూక్లిక్ యాసిడ్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ఆల్ ఆర్గనిజమ్స్ వితౌట్ ఎక్సెప్షన్ ఓకే అన్ని ఆర్గనిజమ్స్లో న్యూక్లిక్ యాసిడే జెనెటిక్ మెటీరియల్ ఎక్సెప్షనే లేదు అందులో అందులోని యూనివర్సల్ ఇది అన్ని ఆర్గనిజమ్స్లో ఉంటుంది డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ ఇన్ మెజారిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ దిస్ ఇస్ డిఎన్ఏ ఇన్ ఆర్డర్ టు కట్ ద డిఎన్ఏ విత్ రెస్ట్రిక్షన్ ఇన్ ఇట్ నీడ్స్ టు బి ఇన్ ప్యూర్ ఫామ్ మనకు డిఎన్ఏ మాత్రం కావాలి సెల్ లోపల ఇప్పుడు నార్మల్గా ఒక మనం సెల్ చూసుకుంటే సెల్ లోపల సెల్ మెంబ్రెయిన్ ఉంది సెల్లో ఫస్ట్ సెల్ మెంబ్రెయిన్ వస్తుంది ఓకే సెల్ మెంబ్రెయిన్ లోపల మళ్ళీ న్యూక్లియస్ ఉంటుంది ఓకే న్యూక్లియస్ ఉంది దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ ఇక్కడ లిపిడ్స్ కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఉంటాయి సెల్ మెంబర్ మీద లోపల మళ్ళీ డిఎన్ఏతో పాటు హిస్టోన్స్ హిస్టోన్ ప్రోటీన్స్ అవి ఉంటుంది దాని తర్వాత లోపల చూసుకుంటే మనకి జెనెటిక్ మెటీరియల్ దొరుకుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మనకు అక్కర్లేదు ఓన్లీ మనకి డిఎన్ఏ కావాలి మనకి లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనకు అక్కర్లేదు ఓకే సో బయట ఉన్న మెటీరియల్ అవన్నీ లోపులు ఉన్న మెటీరియల్స్ అన్నీ సపరేట్ చేసి ఓన్లీ డిఎన్ఏని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి దానికోసం మనం ఏం చేస్తాం ఐసోలేట్ చేస్తాం డిఎన్ఏని అలాగా చూడండి ఇట్ నీడ్స్ టు బి ప్యూర్ ఫామ్ ఫ్రీ ఫ్రమ్ అదర్ సచ్ సచెస్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ సిన్స్ ద డిఎన్ఏ ఈస్ ఎంక్లోజ్ ఇన్ దీస్ మెంబ్రీన్స్ వీ హ్యావ్ టు బ్రేక్ ద సెల్ ఓపెన్ టు రిలీజ్ డిఎన్ఏ ఎలాంగ్ విత్ అదర్ మ్యాక్రోమారిక్యూస్ సచెస్ ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ పాలిసాకరైడ్స్ ఆల్సో లిపిడ్స్ సో దిస్ కెన్ బి అచీవ్డ్ బై ట్రీటింగ్ ద బ్యాక్టీరియల్ సెల్స్ ఆర్ ప్లాంట్ ఆర్ అనిమల్ టిష్యూ విత్ ఎన్జైమ్స్ అసెస్ బ్యాక్టీరియా కోసం అయితే లైసోజ ఏం వాడతాం అప్పుడేసి వస్తుంది సెల్ ప్లాంట్ సెల్స్కి సెల్యూలోస్ ఉంటుంది కాబట్టి సెల్యూలేజ్ వాడతాం ఫంగస్లో కైటిన్ ఉంటుంది కాబట్టి కైటినేజ్ వాడతాం దాని తర్వాత లిప్పేజ్ కూడా వాడతాం లిప్పేజ్ వాడతాం దాని తర్వాత ప్రోటీఏజస్ వాడతాం ఓకే ప్రోటీఏజెస్ వాడతాం ఇవన్నిటిని వాడతాం మనం ఆర్ఎన్ఏ కోసం

అడిషనల్ అడిషన్ ఆఫ్ చిల్డ్ ఇథనాల్ ఇది చాలా ఇంపార్టెంట్ చిల్డ్ ఇథనాల్ అనేది మీకు క్వశ్చన్స్ చాలా సార్లు ఇది ఇథీడియం ప్రోమైడ్ అగరోజల్ ఎలక్ట్రో ఫోర్సెస్లో యువీ రైట్లో చూడడానికి ఇథీడియం బ్రోమైడ్ వాడతాం అది ఒక క్వశ్చనే ఇక్కడ చిల్డ్ ఇథనాల్ వాడతాం డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఒక దగ్గర చేసేయడానికి ఇప్పుడు ఏమవుతుంది ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్ని వేరే వేరే ధారాలాగా ఇటు అటు వెళ్ళిపోయి ఉంటాయి ఇటుపక్క అటుపక్క వెళ్ళిపోయి ఉంటాయి సపరేట్ అయిపోయి అన్నీను బ్రేక్ అయిపోయి సో వాటిని మనం ఏం చేస్తామంటే ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఒక్క దగ్గర తీసుకొని రావాలంటే మనం వెంటనే చిల్డ్ ఎథనాల్ ఉన్న ఎథనాల్ వేసేస్తాం దాంట్లో వేసేగానే ఏమవుతున్నా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్ని ఒక్క దగ్గరికి ఇలా వచ్చేస్తాయి గుంపుగా చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట ఇలా గుంపుగా వచ్చేస్తాయి ఒకే దగ్గరికి వాటిని సపరేట్ చేసి తీస్తారు దాని దాన్ని దాన్ని ఏంటంటారు స్పూలింగ్ అంటారు ఆ ప్రాసెస్ని స్పూలింగ్ అంటారు దాన్ని తీయడం బయటికి ఓకే నా రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ వాడుకొని డిఎన్ఏలోని కట్స్ ఫామ్ చేయాలి

ఏదైతే మన డిజైర్డ్ జీన్ డిజైర్డ్ డిఎన్ఏ ఉందో వాటి రెండింటినీ సేమ్ ఎంజైమ్ తోని కట్ చేయాలి అప్పుడే అవి మళ్ళీ ఈజీగా వచ్చి కంబైన్ అవ్వగలవు ఎందుకంటే ద సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ విల్ క్రియేట్ సిమిలర్ సైట్స్ విచ్ కెన్ కమ్ అండ్ కంబైన్ టుగెదర్ యూజింగ్ డిఎన్ఏ లైగేస్ ద జాయినింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్వాల్వ్ సవరల్ ప్రాసెస్ ఆఫ్టర్ హ్యావింగ్ కట్ అస్ వెల్ ఎస్ ద స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్ ఎన్జైమ్ ద అవుట్ జీన్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ద కట్ వెక్టర్ విత్ ద స్పేస్ ఆర్ మిక్స్డ్ విత్ లైగేస్ దిస్ రిజల్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇవి రెండు కలిపి మనకి రికామిన డిఎన్ఏ వచ్చేసింది యాంప్లిఫికేషన్ యాంప్లిఫికేషన్ అంటే బేసిక్గా మల్టిప్లికేషన్ అని అర్థం ఏదైతే మనకు దొరికిందో డిఎన్ఏ దాన్ని మనం మల్టిప్లై చేయాలి ఓకే పీసీఆర్ స్టాండ్స్ ఫర్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఇన్ దిస్ రియాక్షన్ మల్టిపల్ కాపీస్ ఆఫ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ విట్రో అంటే ల్యాబ్లో ఇన్ విట్రో అంటే ల్యాబ్లో ఓకే సెట్స్ ఆఫ్ ప్రైమర్స్

ప్రైమర్స్ యాడ్ చేసి అనీలింగ్ చేస్తాం మనకు కావాల్సింది ఏదైతే స్టాండ్స్ ఉన్నాయో అవి యాడ్ చేస్తూ దానిలోని అనీలింగ్ అనేది చేస్తాం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా మనకి ఏదైతే పర్టికులర్ స్టాండ్ మనకు కావాలో ఏదైతే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఇంకా వెక్టర్లో యాడ్ చేయక ముందే అవుతున్నది ముందే చెప్తున్నాను ఇంకా చూడండి ఇది ఇంకా మనం వెక్టర్లో యాడ్ చేయలేదు ఓకే ఒక్క నిమిషం ఆగండి ఓకే సో ఫర్ మనం ఏం చేసామంటే సారీ హోస్ట్ మనం ఆల్రెడీ హోస్ట్లో పంపించక ముందేది సారీ వెక్టర్ ఏదైతే ఉందో ప్లాస్మిడ్ ప్లాస్మెట్తో ఇలా అటాచ్ చేస్తామా అటాచ్ చేసిన తర్వాత కొత్తగా ఏదైతే ఫామ్ అయిందో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకి దీన్ని మనం జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదంటే టార్గెట్ జీన్ అంటాం ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే యాంప్లిఫై చేయాలి మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేయడానికి మనం ఏం చేస్తున్నాం పీసీఆర్ అనే ప్రాసెస్ని వాడుతున్నాం ఓకే పీసీఆర్ అనే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ డీనేచర్ చేస్తాం అదే ఏదైతే మనకి టార్గెట్ డీఎన్ రికార్మినంట్ డిఎన్ ఏదైతే దొరికిందో దాన్ని మనం డీనేచర్ చేస్తాం డీనేచర్ చేసినప్పుడు బ్రేక్ అయిపోతుంది ఎక్కువ హీట్ పెడుతున్నాం నైంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ పెడుతున్నాం బ్రేక్ అయిపోయిన తర్వాత రెండు స్టాండ్స్ వచ్చేసినప్పుడు మీద స్టాండ్ కింద స్టాండ్లోని ప్రైమర్స్ అనేవి యాడ్ చేస్తాం ఇవి చిన్న చిన్న ఫైవ్ టు ఇవి ఆలిగోన్యూక్లోటైడ్స్ అంటారు వీటిని ఫైవ్ టు ఎయిటీ బేస్ పేర్ లెంత్ ఉంటుంది వీటిది ఓకే ఫైవ్ టు ఎయిటీ బేస్ పేర్ లెంత్ ఉంటుంది ఫైవ్ టు ఎయిటీ న్యూక్లియోటైడ్స్ అనుకుంటాను ఐ థింక్ సో మనం న్యూక్లియోటైడ్స్ అనాలి దీన్ని ఫైవ్ టు ఎయిటీ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ఈ ఆలిగో న్యూక్లియోటైడ్స్ ఇవి యాడ్ చేయడం జరుగుతుంది ఇవేం చేస్తాయంటే పర్టికులర్ సీక్వెన్సెస్ దగ్గరికి వెళ్ళి కాంప్లిమెంటరీగా అటాచ్ అయిపోతూ ఉంటాయి అటాచ్ అయిపోతూ ఏమవుతుంది పాలిమరైజ్ రియాక్ట్ పాలిమరైజ్ వచ్చి దాన్ని పెద్ద చేసేస్తూ ఉంటుంది దాన్ని ఎక్స్టెండ్ చేసేస్తుంది అనమాట సో దీంట్లో ఇక్కడ అదే కాకుండా డిఎన్టీపీస్ అని కూడా యాడ్ చేస్తాం ఇది వీళ్ళు మెన్షన్ చేయలేదు ఇక్కడ ఈ డిఎన్టీపీస్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న న్యూక్లియోటైడ్స్ పాలిమరేజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పాలిమరేజ్ దీన్ని వాడుకొని కొత్త స్టాండ్స్ దగ్గర అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది అలా అలాగా ఓకే ఈ ఫైవ్ ప్రైమ్ టు త్రీ ప్రైమ్ ఇది త్రీ ప్రైమ్ టు ఫైవ్ ప్రైమ్ ఉన్నది కదా సో ఇది ఈ డైరెక్షన్లో ఇది ఈ డైరెక్షన్లో మళ్ళీ ఇది ఈ డైరెక్షన్లో ఇది ఈ డైరెక్షన్లో ఏమవుతుంది ఎక్స్టెండ్ అవ్వడం మొదలవుతాయి సో దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన స్టాండ్ని ఫస్ట్ బ్రేక్ చేసేసి రెండు స్టాండ్ని ఇలా ఇలా డిఎన్ఏ స్టాండ్ని మనం బ్రేక్ చేసేస్తాం బ్రేక్ చేసి ఇక్కడ ఇంక ఇక్కడ కావాల్సిన స్టాండ్స్ మళ్ళీ యాడ్ చేసేస్తాం కొత్త స్టాండ్స్ రెండు ఫామ్ అయిపోయి బేసిక్గా డిఎన్ఏ రెప్లికేషన్ చేస్తున్నాం కానీ చాలా ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట యూజింగ్ పీసీఆర్ ఆర్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనే ప్రొసీజర్ ఇది ఒక మెషిన్ ఉంటుంది పీసీఆర్ మెషిన్ దాంట్లో చేయడం జరుగుతుంది దీంట్లో కావాల్సినవన్నీ వేసేస్తాం వేసి చేస్తాం దాని తర్వాత ఈ ఇస్ ఏదైతే వాడుతున్నావు ఇది చాలా హై టెంపరేచర్లోనే వాడుతున్నాం కదా ఇప్పుడు వచ్చినా నార్మల్గా మన టెంపరేచర్స్ ఇక్కడ అంత ఎక్కువ ఉండవు డిఎన్ఏ రెప్లికేషన్లో కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏదైతే ప్రొసీజర్ ఉందో దాంట్లో టెంపరేచర్ ఏదైతే వేడి చాలా ఎక్కువగా ఉన్నది నైంటీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ నీలింగ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డిగ్రీస్ ఎక్స్టెన్షన్లో సెవెంటీ టూ ఇవన్నీ ప్రాసెస్లో ఏంటి ఫస్ట్ ఇక్కడ బ్రేక్ అవుతున్నది తర్వాత ఇక్కడ ప్రైమర్స్ యాడ్ అయ్యి మెల్లిగా ఇలా దగ్గరికి వచ్చేసి కొత్త స్టాండ్స్ ఫామ్ అవ్వడం మొదలవుతున్నాయి ఇక్కడ కొత్త ఫ్రామ్స్ కంప్లీట్గా ఎక్స్టెండ్ అవుతున్నాయి ఫామ్ అయ్యి ఓకే సో ఇలా జరగాలి అంటే ఈ టెంపరేచర్స్ చూసుకుంటే నైంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఇక్కడ మెయిన్ అనీలింగ్లో ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డిగ్రీస్ ఇంకా ఎక్స్టెన్షన్లో అయితే సెవెంటీ టూ ఇంత టెంపరేచర్ని బియర్ చేయగలగాలి అంటే ఒక పర్టికులర్ ఎన్జైమ్ ఉంది దాని పేరేంటి ట్యాక్ పాలిమరేస్ దాన్ని ట్యాక్ పాలిమరేస్ అంటాం ఈ ట్యాక్ పాలిమరేస్ ఏదైతే ఉందో అది థర్మస్ ఎక్వాటికస్ చాలా ఇంపార్టెంట్ థర్మస్ ఎక్వాటికస్ అనే ఆర్గనిజం ఏదైతే ఉందో బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఏంటి ట్యాక్ పాలిమరేస్ టీ అంటే థర్మస్ ఏక్యూ అంటే ఎక్వాటికస్ నుంచి ట్యాక్ పాలిమరేస్ ఓకే ఈ పాలిమరెస్ డిఎన్ఏ పాలిమరేస్ అది ఇట్స్ డిఎన్ఏ పాలిమరేస్ ఓకే ఈ డీఎన్ఏ పాలిమరేస్ ని ఇక్కడ మనం నీలింగ్ ఇంక్ ఎక్స్టెన్షన్ ని వాడతాం ఎక్స్టెన్షన్ ని ప్రాపర్ గా వాడతాం దీని ఓకే సో చూడండి ఇక్కడ ద ఎంజైమ్ ఎక్స్టెండ్స్ ద ప్రైమర్స్ यूजिंग द న్యూక్లియోటైడ్స్ ప్రొవైడెడ్ ఇన్ ద రియాక్షన్ ద జినోమిక్ డీఎన్ఏస్ టెంప్లేట్ ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్లికేషన్ ఆఫ్ డీఎన్ఏ ఇస్ రిపీటెడ్ మెనీ టైమ్స్ ద సెగ్మెంట్ ఆఫ్ డీఎన్ఏ కెన్ బి యాంప్లిఫైడ్ అప్రోక్సిమేట్లీ 1 బిలియన్ టైమ్స్ 1 బిలియన్ కాపీస్ వస్తాయి దానివల్ల చాలా ఎక్కువ such repeated amplification is achieved by use of thermostable

ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెట్ డీఎన్ ఏంటో హోస్ట్ సెల్ ఆర్ ఆర్గనిజం ఒకసారి దాన్ని రీకంబైన్ చేసిన తర్వాత మనం హోస్ట్ సెల్ ఏదంటే ఆర్గనిజంలోని ఇంకా దాన్ని యాడ్అప్ చేసేయాలి ఆర్ సెవెరల్ మెథడ్స్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద లైగేటెడ్ డీ అని మనం ఎప్పుడు చదువుకున్నాం కాంపిటెంట్ చేసాం దాన్ని చేసి దాని తర్వాత సెలెక్టబుల్ మార్కర్స్ వాడతాం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ వాడతాం చూడండి ఓకే అది కాకుండా మనం ఇంకోటి కూడా చూసుకున్నాం ఏంటది సెలెక్టబుల్ మార్కర్స్ దాని గురించి ఇక్కడ చెప్పారు మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇంకేమీ లేదు ఇక్కడ ఒప్టైనింగ్ ద ఫారెన్ జీన్ ప్రోడక్ట్

ద ఫారెన్ జీన్ గెస్ ఎక్స్ప్రెస్ అంటర్ అప్రోప్రియట్ కండిషన్స్ మనం దాని ప్రాపర్ కండిషన్స్ ఇవ్వాలి పీహెచ్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది అన్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి సబ్స్టేట్ కూడా ప్రొవైడ్ చేయాలి ఈక్వలైసెల్స్ అయితే వాటికి ఏ ఫుడ్ కావాలో ఆ సబ్సిడేట్ ప్రొవైడ్ చేస్తూ వాటిని గ్రో చేయాలి ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫారెన్ జీన్స్ ఇన్ ద హోస్టల్స్ ఇన్వాల్వ్ అండర్స్టాండింగ్ మెనీ టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్టర్ హావింగ్ క్లోన్ ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హ్యావింగ్ ఆప్టిమైజ్ ద కండిషన్స్ టు ఇండ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ టార్గెట్ ప్రోటీన్ వన్ హ్యాస్ టు కన్సిడర్ ప్రొడ్యూసింగ్ ఇట్ ఇన్ అ లార్జ్ స్కేల్ ఇప్పుడు లార్జ్ స్కేల్లో ఎందుకు కావాలంటే బోల్డ్ మందికి ఇప్పుడు పర్టిక్యులర్ ఒక మెడిసిన్ మనం ఫామ్ చేస్తున్నాం యాంటీబయాటిక్స్ లేదంటే ఎంజైమ్స్ ఫామ్ చేస్తున్నాం లేదంటే ఇన్సులిన్ చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ కావాలి సో అది ఫామ్ చే అది కావాలి అంటే పెద్ద స్కేల్లో కావాలి లార్జ్ స్కేల్లో కావాలి సో లార్జ్ స్కేల్లో మనకు కావాలంటే దానికోసం మనం వాడేది ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది దాన్ని ఏంటంటాం డివైస్ బయోరియాక్టర్స్ అంటాం

సో నా దగ్గర ఉన్న జీన్ని ఇంకో ఆర్గనిజంలు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంకో ఆర్గనిజంలో వేసి దాని నుంచి ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అలాంటి ప్రాస్ అలాంటి ప్రోటీన్ ఏదైతే ఉందో సిమిలర్లీ యాంటీబయాటిక్స్ మిగతా ప్రోటీన్స్ ఏవైతే ఫామ్ చేస్తామో వాటిని మనం ఏమంటాం రికాంబినెంట్ ప్రోటీన్స్ అంటాం ఓకే అది దాన్ని హెట్రోలాగస్ హోస్ట్ అంటే ఏదైతే వేరే హోస్ట్ అర్థమైందా అది ద సెల్స్ హార్బెనింగ్ క్లోన్ జీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మే మేబీ గ్రోన్ ఆన్ అ స్మాల్ స్కేల్ ఇన్ అ ల్యాబొరేటరీ బట్ దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయడం జరగదు సో ద సెల్స్ కెన్ ఆల్సో బీ మల్టిప్లైడ్ ఇన్ అ కంటిన్యూస్ కల్చర్ సిస్టమ్ వేర్ ఇన్ ద సెల్స్ యూజ్ మీడియం ఈస్ డ్రెయిన్డ్ అవుట్ ఫ్రమ్ వన్ సైడ్ వైల్ ద ఫ్రెష్ మీడియం ఈస్ యాడెడ్ ఫ్రమ్ ద యాడెడ్ ఫ్రమ్ అదర్ టు మెయింటైన్ ద సెల్స్ ఇన్ దర్ ఫిజలాజికలీ మోస్ట్ యాక్టివ్ ఆర్ లాగ్ ఎక్స్పోనెన్షియల్ ఫేస్ అంటే ఏం చేస్తున్నారు డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వేరేగా రిమూవ్ చేస్తూ అది కాకుండా వేస్ట్ ప్రోడక్ట్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో వేగంగా రిమూవ్ చేస్తూ కొత్త సెల్స్ని యాడ్ చేస్తూ కొత్త కొత్త సెల్స్ మల్టీప్లై అవుతూ వాటిని మల్టీప్లై మల్టిప్లై చేయడానికి స్పేస్ ప్రొవైడ్ చేసి ఆక్సిజన్ కావాలంటే కొన్నిటికి ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి ఓకే కొత్త ఫుడ్ కావాలంటే ఫుడ్ ప్రొవైడ్ చేసి అన్నీ అలా రిప్లెనిస్ చేస్తూ ఉంటే ఆ ఆర్గనిసమ్స్ అలా మల్టీప్లై అయ్యి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి దిస్ టైప్ ఆఫ్ కల్చరింగ్ మెథడ్ ప్రొడ్యూసెస్ ఎ లార్జర్ బయోమాస్ లీడింగ్ టు హయ్యర్ ఈడ్స్ ఆఫ్ డిజైర్డ్ ప్రోటీన్ సో ద స్మాల్ వాల్యూమ్ కల్చర్స్ కెనాట్ yield appreciable quantities క్వాంటిటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ చిన్న చిన్న క్వాంటిటీస్లో మనం చేస్తే దొరకదు మనకు తెలుసు సో అందుకే లార్జ్ క్వాంటిటీస్లో మనం బయో రియాక్టర్స్లో చేస్తాం నేనైతే చెప్పాను వేరే లార్జ్ వాల్యూమ్స్ అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ టు థౌజండ్ లీటర్స్లో క్వాంటిటీస్లోని కల్చర్ ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ కల్చర్స్ ఏదైతే ఉన్నాయో ఈకోలై వీటన్నిటిని దాంట్లో గ్రో చేస్తాం వాస్ రిక్వైర్డ్ దస్ బ్యాక్టీస్ కెన్ బి బయో రియాక్టర్స్ కెన్ బి థాట్ ఆఫ్ వెజల్స్ ఇన్ విచ్ రా మెటీరియల్స్ ఆర్ బయలాజికలీ కన్వర్టెడ్ ఇన్ టు స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఇండివిజువల్ ఎంజైమ్స్ ఎక్సెట్రా ఏదైతే మన స్పెసిఫిక్ ప్రోడక్ట్ కావాలి అది ఇండివిజువల్ ఎంజైమ్స్ ఏది ఏది కావాలన్నా బయోరియాక్టర్స్లో మనం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ప్రొడ్యూస్ చేసుకుంటాం నా యూజింగ్ మైక్రోబియల్ ప్లాంట్ యానిమల్ ఆర్ హ్యూమన్ సెల్స్ ఏదైతే మనకి యాక్చువల్గా డిజైరబుల్ అది ఆ బయో రియాక్టర్ ప్రొవైడ్స్ ద ఆప్టిమల్ కండిషన్స్ ఫర్ అచీవింగ్ ద డిజైర్డ్ ప్రొడక్ట్ బై ప్రొవైడింగ్ ఆప్టిమమ్ గ్రోత్ కండిషన్స్ ఏదైతే వాటికి ప్రాపర్ టెంపరేచర్ కావాలి ఏ టెంపరేచర్లో కూడా నాకు థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ కావాలి అక్కడ నేను ఉండగలను తర్వాత పీహెచ్ పిహెచ్ ఎలాంటి పిహెచ్లో ఉండగలవు ఆర్గానిజమ్స్ అసిడిక్ పిహెచ్ ఆ బేసిక్ పిహెచ్ న్యూట్రల్ పిహెచ్ ఆ సబ్స్ట్రేట్ ఫుడ్ ఏం కావాలి వాటికి సాల్ట్స్ విటమిన్స్ ఆక్సిజన్ కావాలా వద్దా అనారోబిక్ ఆర్గనిజమ్స్ అయితే వాటికి ఆక్సిజన్ అక్కర్లేదు ఆరోబిక్ ఆర్గనిజమ్స్ ఉన్నాయంటే అరోబిక్ సెల్స్ అయితే వాటికి ఆక్సిజన్ కావాలి ద మోస్ట్ కామన్లీ యూస్ బయోరియాక్టర్స్ ఏంటి స్టిరింగ్ టైప్ ఇది ఇది స్టిరింగ్ బయోరియాక్టర్ ఇది స్పార్జెడ్ స్టిరింగ్ ట్యాంక్ అంటారు ఇందులో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక్కటి చూసుకుందాం ఇక్కడ ఏంటి ఇది ఈ మోటర్ ఇక్కడ ఒకటి యాసిడ్ బేస్ కంట్రోల్ చేయడానికి ఒక పిహెచ్ కంట్రోల్ మిషన్ ఉంటుంది ఇక్కడ దాని తర్వాత స్టెర్లైజ్ అంటే ఎలాంటి ఫారెన్ ఆర్గానిజమ్స్ మనకి అక్కలేని ఆర్గానిజమ్స్ అక్కడ గ్రో అవ్వకుండా ఉండడానికి స్టెర్లైజేషన్స్ కోసం స్టీమ్ వాడతాం దాని తర్వాత మోటర్ వాడతాం ఇక్కడ స్టెర్ర ఏదైతుందో అది ఇలా తిరుగుతూ ఉంటూ ఉంటుంది అనమాట ఓకే సో ఫోమ్ బ్రేకర్ అంటాం దీన్ని ఓకే దీన్ని ఫోమ్ బ్రేకర్ అంటాం ఫోమ్ మీదకి ఎప్పుడు వచ్చి ఫోమ్ సెటిల్ అయిపోతూ ఉంటుంది ఫోమ్ అంటే నొరగ లాంటిది ఆ సెటిల్ అవ్వకుండా అది సెటిల్ అయిపోతే ఏదైతే కింద నుంచి అక్కలేని గ్యాసెస్ ఉన్నాయో బయటికి వెళ్ళిపోలేవు సో ఆ ఫోమ్ని ఎప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉండాలి సో ఫోమ్ బ్రేక్ చేస్తుంది దాని తర్వాత ఫ్లాట్ బ్లేడెడ్ ఇంపెల్లర్ ఇది ఏంటంటే ఫ్యాన్ లాగా ఉంటుందన్నమాట మనం సీలింగ్ ఫ్యాన్ లాగా బ్లే సీలింగ్ ఫ్యాన్ ఏదైతే బ్లేడ్ ఉందో ఆ బ్లేడ్లో ఉంటుంది దాని తర్వాత కల్చర్ బ్రాత్ ఈ కంటెంట్ లోపల ఉన్న బ్రాత్ దేంట్లో అయితే ఆర్గనిజం గ్రో అవుతుందో ఇక్కడ నుంచి ఎయిర్ కూడా మనం పంప్ చేస్తుంటాం స్టెరైల్ ఎయిర్ ఇది కూడా దీంట్లో ఎలాంటి మైక్రో ఆర్గన స్టెరైల్ అంటే నో మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ నో ఫారెన్ ఆర్గనిజమ్స్ ఓకే మనకి అక్కర్లేనివి ఓకే నాన్ వాంటెడ్ ఇది స్టిరిడ్ బయో స్టిరిడ్ ట్యాంక్ బయోరియాక్టర్ సింపుల్ ఇది ఇది స్పాజ్డ్ ట్యాంక్ బయోరియాక్టర్లో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే పంపిస్తున్నాం కింద నుంచి స్టెరాయిలే అది బబుల్స్ లాగా వెళ్తుంది ఇక్కడ ఇగో ఇలాంటి హోల్ ఇవ్వడం వల్ల బబుల్స్ ఫామ్ అవుతాయి ఆ బబల్స్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఇంకా ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది లోపల ఉన్న సెల్స్కి ఏ సెల్స్ అయితే గ్రో అవుతున్నాయో ఇంకా మనకు కావాల్సిన ప్రోటీన్ ఫామ్ చేస్తున్నాయో ఓకే రికామినెంట్ ప్రోటీన్స్ ఆ ప్రోటీన్స్ ఫామ్ చేయడానికి ఈజీగా ఆక్సిజన్ కావాలి సెల్స్కి రెగ్యులర్గా ఆక్సిజన్ కావాలి రెస్పిరేషన్ అప్పుడు అప్పుడు ఈ బబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ కెపాసిటీని పెంచుతాయి సో మనం స్టెర్రింగ్ ఎందుకు చేస్తున్నావు ఆక్సిజన్ ఈజీగా దొరకాలనేసి అక్కడ ఉన్న సెల్స్కి సో ఆ స్టెరి ట్రాంక్ బయోరియాక్టర్ ఈజ్ యూజువల్లీ సిలిండ్రికల్ విత్ కర్డ్ బేస్ టు ఫెసిలిటేట్ ద మిక్సింగ్ ఆఫ్ ద రియాక్టర్ కంటెంట్స్ ద స్టెరియర్ ఫెసిలిటేట్స్ ఈవెన్ మిక్సింగ్ ఈవెన్ మిక్సింగ్ ఓకే

ఓకే అండ్ స్మాల్ వాల్యూమ్స్ ఆఫ్ కల్చర్ కెన్ బి విడ్రాన్ పీరియాడికల్లీ ఓకే అది ఫైన్ సో లాస్ట్ ప్రాసెస్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ వచ్చేసాం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బయోసింథెటిక్ స్టేజ్ ఎక్కడైతే మనం కావాల్సిన ప్రోడక్ట్ మనం ఫామ్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్ని ఒక సిరీస్ ఆఫ్ ప్రాసెసెస్ త్రూగా చేయాలి ఆఫ్టర్ బిఫోర్ ఫైనలీ మార్కెటింగ్ యాజ్ అ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద ప్యాక్ చేసే ముందు ఇంకా చిన్న చిన్న ప్రాసెస్లు ఉంటాయి ఒక ఎప్పుడైతే మనం ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా ప్యాక్ చేసే ముందు బయోసింథటిక్ స్టేజ్ తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్గా ప్యాక్ చేసే ముందు మీడియం మిడిల్లో రెండు ప్రాసెస్లు ఉన్నాయి ఏంటి సపరేషన్ ఇంకా ప్యూరిఫికేషన్ వీటి రెండింటినీ కలిపి మనం డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అని అంటాం ఇది ఒక డెఫినెట్ క్వశ్చన్ మీకు ఎక్కువగా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అడగచ్చు డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇంక్లూడ్స్ సపరేషన్ బి ప్యూరిఫికేషన్ సి బోత్ బోత్ అండ్ బి డి నైదర్ ఎయిన్ నార్ బి ఓకే సో అప్పుడు మీరు బోత్ ఏ అండ్ బి అని పెడతారు ఎందుకంటే సెపరేషన్ ప్యూరిఫికేషన్ రెండు డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్లో వస్తాయి ఏదైతే మనకు ప్రోడక్ట్ దొరికిందో దాంట్లో అన్వాంటెడ్ అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటాయి అక్కలేని ఏమైనా ఉంటే చెత్త చదారం వాటిని సపరేట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మనం ప్యాకేజింగ్ అనేది చేస్తాం ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి ఫార్ములేటెడ్ విత్ సూటబుల్ ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం పాడేపుకుండా ఉండడానికి సచ్ ఫార్ములేషన్ హ్యాస్ టు గో త్రూ క్లినికల్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ డ్రగ్స్ అయితే క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అని మూడు స్టేజెస్లో క్లినికల్ ట్రయల్స్ చేస్తారు అప్పుడు ఫోర్త్ స్టేజ్ కూడా ఉండొచ్చు చెప్పలేము సో ఈ స్టేజెస్లో క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఏదైతే మనం ఫామ్ చేసాము అది యూస్ఫుల్ కాదా మన టార్గెట్ ఏమిటి ఇన్సు ఇన్సులిన్ ఫామ్ చేసాము ఇన్సులిన్ వెళ్ళి మన బాడీలో ఏదైతే ఇస్తున్నామో డయాబెటిక్ పేషెంట్స్కి అది వెళ్ళి పని చేస్తున్నాదా లేదా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తున్నాదా లేదా ఇన్సులిన్ పని అదే ఏం చేస్తుంది మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని డ్రాప్ అవుతాయి ఇన్సులిన్ వల్ల సో డ్రాప్ అవ్వాలి అంటే దాని చేయాలి అంటే నిజంగా చేస్తున్నదా లేదా అనేది ఈ క్లినికల్ ట్రయల్స్లో తెలుస్తుంది స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ద డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ వెరీ ఫ్రమ్ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ అదే డ్రగ్స్కి అయితే అలా ఉంటుంది మిగతా వాటికి అయితే చిన్న చిన్న ట్రయల్స్ చేసుకొని టెస్ట్ చేసుకొని వేరేగా రిలీజ్ చేసేయచ్చు మార్కెట్లో బ్యాక్ చేసి ఓకే సో దీంతో మంది ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది మీకు మాక్సిమం అంతా అనుకుంటున్నాను ఇంకా అర్థం కాలేదు అంటే కాన్సెప్ట్ కూడా నేను వేరుగా రెండు క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్లాసెస్ వెళ్ళి ఒకసారి చూడండి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ అండ్ ప్రాసెసెస్ పార్ట్ వన్లో ప్రిన్సిపల్స్ టూల్స్ చెప్పాను పార్ట్ టూలో ప్రాసెస్ అన్నీ చెప్పాను సో ఈ రెండు పార్ట్స్ కావాలంటే ఇంకొకసారి మీరు వెళ్ళి చూసేస్తే మీకు చాప్టర్ అంతా ఒకసారి క్లారిఫై అయిపోతుంది క్లియర్ అయిపోతుంది ఎలాంటి డౌట్స్ లేకుండా ఓకే సో దీంతో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవట్కండి సెషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం విత్ ది సేమ్ ఎంతూజియాజమ్ బాయ్ స్టూడెంట్స్ బాయ్ టేక్ కేర్